మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ, ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. మహిళోన మహిమున్న మహాలక్ష్మీ మమ్మేలు మా తల్లి మహాలక్ష్మీ, మా మనోభీష్టాలు నెరవేర్చగా ముమ్మారు కొలుతునే మహాలక్ష్మీ. నన్ను కాపాడారు, థ్యాంక్ యూ భయ్యా. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. స్ట్రైట్ గా పోనీ, రైట్ పోనీ భయ్యా. నేను వచ్చేసాను దాదా. నన్ను పోలీసులు ఎంత కొట్టినా నీ గురించి ఒక్క ముక్క చెప్పలేదు దాదా. దాదా నువ్వు నన్ను కాపాడతావని తెలుసు, అయినా నా కోసం నువ్వు కత్తిలాంటి కుర్రాన్ని పంపించావు దాదా. కుర్రాడవాడ్రా, మైకి సిగ్గునే పేచా. పంపించలేదా? మరి వాడేవుడు? ఎవర్రా నువ్వు?
దాదా ఏ పోలీస్ వాలే మనల్ని పట్టుకోవడానికి స్కెచ్ చేసిండు. ఏసీపీ రాధాకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. మీరు గ్రేట్ సార్. ఒక ఏసీపీ అయి ఉండి నన్ను కాపాడటానికి వచ్చారు. ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ అందరా. దిమాకుందరా నీకు? వాడిని నడిపించింది నీ మీద ప్రేమతో అనుకుంటున్నావే. నీ ద్వారా నన్ను పట్టుకుందాం అనుకున్నాడు రా. ఏమో అనుకున్నా సాబ్, నీ హైదరాబాద్ పోలీసులు బోత్ షారే. ఎరా ఎక్కడో బీహార్ అడివి, హైదరాబాద్ లో పనింటిరా. హైదరాబాద్ ఏమన్నా ముంబై లాగా కనిపిస్తుందా? ప్రతి క్రిమినల్ గాడు ఇక్కడికి వచ్చి వాలిపోతున్నాడు. రేయ్ వర్క్ లోడ్ పెరిగిపోతుందిరా, జైలేం ఖాళీగా లేవు. కేకలయ్యద్దు, పీకలు తెగిపోతాయి. రేయ్ మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను రా, కొట్టి లోపలేయమంటారా లోపలేసి కొట్టమంటారా? కొట్టడం మాత్రం కన్ఫర్మ్ రా. రేయ్ అంటూ మొదలెట్టాక ప్లేట్ మీల్స్ ఉండదురా, ఫుల్ మీల్సే. హలో రాధా. అక్క చెప్పక, నీకు పెళ్లి చూపులు కుదిరినాయిరా. పెళ్లి చూపులా? అవునా? అవును. కంగ్రాచులేషన్ బావమర్ది, పెళ్లి కూతురు ఐశ్వర్య రాయ్ లా ఉంటదంట. నువ్వు తొందరగా వచ్చాయి. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. అంకుల్ ఐస్ క్రీమ్ కావాలి. ఓకేరా, నీకు ఏది కావాలిస్తే అది కొనిస్తాను. ఎల్లుండే పెళ్లి చూపులు, వచ్చే వారమే పెళ్లి. మహా అద్భుతమైన ముహూర్తం సిద్ధం చేసి పెట్టా. పెళ్లికి రెడీ అయిపోను చెప్తా. థాంక్స్ పొంతుల్ గారు. మన ఏసీపీ రాధాకృష్ణ గారి పెళ్లి చూపులు ఫిక్స్ అయ్యాయి సార్. రా ఫిక్స్ అయ్యా గారు, ఫుల్ పార్టీ తప్పకుండా రావాలి. ఇది
రాధాకృష్ణ నీకు డబుల్ కంగ్రాచులేషన్స్ అభి. ఒకటి నీకు పెళ్లి చూపులు కుదిరేడు దానికి, రెండు ఆ బీహార్ గ్యాంగ్ ను పట్టుకునేడు దానికి. యాడా గ్యాంగ్ నేను చూడాలప్పా, తీసుకొచ్చి వంగ పెట్టి కొడుకులను. సారీ సార్, లేరు సార్. లేరా? ఏమైనారు? अब आपकी शादी पक्का हो गया, आप भी कुछ हमें भी कुछ कर दो साहब. ये जे मटर रहा है? हमको छोड़ दे साहब. हां, चल ले मैरिज फिक्स है साहब. एकलौती बहन है, वन वीक मैरिज छुट्टी पिछड़ी साहब. आओ सर, बिहार में मां सेलल पेली एसकोनी एक हफ्ता लो तिरगो वस्तम साहब. मैरिज छुट्टी दिला दो साहब. सर रहा होद रहा सर, वन वीक लो चली एक हफ्ता के आता दू साहब. पोते हैदराबाद पुलिस दब्बेला उंदो चूपितन. ओके, అంటే వాళ్ళకు వన్ వీక్ మ్యారేజ్ లీవ్ ఇచ్చాపించినావా? నెల్లూరు మా నెల్లూరులో ఇట్లా జరగ సార్. ఇన్నేవా? అవును, వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీసా? లీవ్ ఇచ్చి పబరికి తప్పేంటి సార్? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి లీవ్లు ఉన్నప్పుడు, మన పోలీసు వాళ్ళకి లీవ్లు ఉన్నప్పుడు, ఎక్కడో బోర్డర్ లో ఉన్న మిలిటరీ వాళ్ళకి లీవ్లు ఉన్నప్పుడు, పాపం క్రిమినల్స్ సార్, వాళ్ళేం తప్పు చేశారు సార్? వాళ్ళు మళ్ళాగా మనుషులే కదా సార్. మనుషులే కానీ మాట మీద నిలబడే మనుషులు కాదు. అయినా ఈ నుంచి పోయినాక మళ్ళా మన స్టేషన్ ఎత్తు కూడా తిరిగి వచ్చారా? వస్తారు సార్. ఎట్లా సార్, నిన్ను చూసి భయపడి వచ్చారా? కాదు సార్, మిమ్మల్ని చూసి భయపడి పోసుకుంటూ వస్తారు సార్. అర్ధరాత్రి 12 గంటలకు ట్యాంక్ బండి మీద ఆడవాళ్ళు క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నారంటే దానికి కారణం ఎవరు సార్? డీసీపీ రంజిత్ కుమార్. బాపూజీ కళ్ళలో కన్న స్వాతంత్రం ఈ సిటీకి వచ్చిందంటే దానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? అది కొడుక నా వల్లేనా? నీ వల్లే సార్. గగనపు వీధి వీడి వలస బండి పోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. వీడు ఆరడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. మా అక్క దగ్గర నుంచి ఫోన్ సార్. మాట్లాడుకో బి, పెళ్లి చూపులు ఫిక్స్ అయినాయి కదా, మాట్లాడుకో మాట్లాడుకో. చెప్పక. తమ్ముడు నీకు పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయిరా? అమ్మాయి అమెరికా సంబంధమే కావాలందంటరా? ఏమైంది అబ్బి? పెళ్లి చూపులు క్యాన్సిల్ అంట సార్. ఇది మామూలేగా వరకు ఫిక్స్ అయితే ఫీల్ అవ్వాలి కానీ అబ్బి, ఇంకొకతూరి మంచి జుక్తాదిలే. ఆల్ ద బెస్ట్. ఏంటో ఈ జీవితం, ఏంటో ఈ మధ్య అమ్మాయిలు అమెరికా సంబంధమే కావాలంట. ఆ ముఖ్యేదం ముందే ఏడవచ్చుగా, లేనిపోని తలకైనప్పుడు నా టైం అంతా వేస్ట్. వదిలేయక్క, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. ఇంకా టాపిక్ వదిలే. స్టార్ట్ చేశాడు. నువ్వు ఏడుస్తున్నాడు బావా? నువ్వు అక్కడే ఏడిస్తే బాగుండదని. నేనెందుకు ఏడుస్తాను? లోపల బాధంతా బయటకు వచ్చేయాలి కదా. అంత సీన్ లేదులే, ఏడుపులు పెడబాబులు మన ఒంటికి పడవు. ఎస్సీపీ రాధాకృష్ణ వెరీ టఫ్ గాయ్. పవన్ కళ్యాణ్ కన్నా టఫ్ గైవా నువ్వు. తొలి ప్రేమ క్లైమాక్స్ లో ఎయిర్పోర్ట్ లో లోపల కుమిలిపోతూ బయటకు నవ్వుతూ ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్, ఆ పెర్ఫార్మెన్స్. అసలు పెర్ఫార్మెన్స్ నాకు లేదు బావా. ఒక్కసారి నా మాట విను బామ్మర్ది, బోర్ నడిచేసావనుకో మొత్తం దిగిపోద్ది. ఏంటి దిగేది? నువ్వు చూసేసావా? చూడలేదు, విన్నాను. రే సిద్ధాంతి గారు ఫోన్ చేశారా? అబ్బా మళ్ళీ పెళ్లి చూపురా, వదిలేక. అది కాదురా, రేపు తొలేకాదశి, చాలా మంచి రోజట్రా. అయితే నువ్వు తెల్లవారుజామునే లేచి శివాలయం కెళ్ళి 18 సార్లు పొర్లు దండాలు చేసావనుకో, టపీమని పెళ్ళైపోతుందంట. నేను తెల్లవారుజామున పొర్లు దండాలు నెవర్. ఐఎమ్ ఎ టఫ్ గై. పవన్ కళ్యాణ్ కన్నా టఫ్ గై వా నువ్వు. బావా లూప్ వదిలేసే బావా. సెకండ్, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, 11, 12, 13. నాకు అసలు ఇష్టం లేదు బావా. నువ్వే నన్ను బలవంతంగా లాక్కొచ్చు. నేను నిన్ను బలవంతంగా లాక్కొచ్చానా? బావా బావా, టైం అయిపోయింది, అర్జెంట్గా లే. ఎక్కడికి? ఎక్కడికంటే గుడికి వెళ్ళాలి కదా. టైం బ్యాడ్ అంటే ఇదే. త్వరగా తిరుగు, టీ తాగాలి, పొద్దునే లేపుకొచ్చావు. పొర్లు దండాలు అయిపోయి వచ్చినాయి, పిల్ల మాత్రం కనిపించట్లేదు. 18 పొర్లు దండాలు చేసరికి నడుము పట్టేసింది బా మర్ది. నువ్వేలే 60, 50, 40, 30 అన్ని దాంటిలే.
ఒక్క టీనేజ్ గర్ల్ కూడా కనపట్టలేదండి బావా. ఈ టైంలో ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాకుండా యంగ్ ఏజ్ వాళ్ళు వచ్చారండి ఊపుకుంటూ తొక్కలు. కతర్నా కైఫ్ నచ్చిందా అంటే సల్మాన్ ఖాన్ ఏం చెప్తాడు బావా? దీపికా పడుకునే నచ్చిందా అంటే రణబీర్ ఏం చెప్తాడు బావా? కదా బావా. అవును బావా. ఎల్లు మరి వెళ్తాను మరి. ఇద్దరు పిల్లల తల్లి. ఓ మై బ్యాడ్. ఇద్దరు పిల్లలా? వన్ ప్లస్ వన్ బావా. లైఫ్ లో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అని బావా. మహేష్ బాబు సంతూర్ ఏడలో ఉంది బావా. పొద్దునే లేవగానే ఏదో మొహం చూసానేంటో బావా. అవును బావా. లక్ష్మి ఈ పిల్లలు ఎవరే? మా పక్కింట్లో ఉంటారే, నాకు బాగా అలవాటు అయిపోయారు. వాళ్ళ మమ్మీతో పాటు నన్ను కూడా మమ్మీ అనే పిలుస్తూ ఉంటారు. పిల్లలు బాగున్నారు కదా? మీరిద్దరు ఇక్కడ ఉన్నారా? ఎంత కంగారు పడ్డాను. వెళ్దాము దగ్గరికి. వెళ్ళు. ఈ రోజు చాలా మంచి రోజు, అందుకే ఇక గుడికి వచ్చాం. బాలిక నీ మొహం మీద పెళ్లికల కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. నీ ఇంటి పేరు మార్చేవాడు ఇక్కడెక్కడో ఉన్నాడు. హలో, మేమేం పెళ్లి చూపులకి రాలేదు. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు అన్నా ఊహు అన్నా, నీ మెడలో తాళి కట్టేవాడు తలంబ్రాలు పోసేవాడు ఇక్కడే ఎక్కడో తగులుతాడు. వెళ్ళు. నీకు కాబోయేవాడిని కలుసుకుపోతున్నావు అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ప్రసన్న, లక్ష్మి ప్రసన్న. ఐఎమ్ ఎ టఫ్ గర్ల్. సారీ అండి. ఇట్స్ ఓకే. రా బావా. ఏ ఏంటి, ఏమైంది? ఆ స్వామీజీ చెప్పినట్టే జరిగింది. బై మిస్టేక్ అతను చేయి తగిలింది, దానికి ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతావు? స్వామీజీ చెప్పాడంట. స్వామీజీ, నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు అని తెలుసు కదా, నోరు మూసుకుని పదా. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? సిటీలోనే నెంబర్ వన్ కాన్వెంట్ ముందు, అదే మెరిడియన్ స్కూల్. ఈ సిటీలో మోస్ట్ డిఫికల్ట్ మ్యాటర్ ఏంటో తెలుసా? ఈ మెరిడియన్ స్కూల్లో సీట్ సంపాదించడమే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలందరూ ఈ స్కూల్లోనే చదువుతుంటారు. డిసిప్లిన్ లో నెంబర్ వన్, టీచింగ్ లో నెంబర్ వన్. వేరే ఏ కాన్వెంట్ లో లేని ఒక స్పెషాలిటీ ఈ కాన్వెంట్ లో ఉందండి. అదేంటో తెలుసా? ఇక్కడ పిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్ ని శిక్షించడం. కావాలంటే మీరే చూడండి. ఐఎమ్ డాక్టర్ రమాదేవి, నేను గైనకాలజిస్ట్. మా పాప ఒక 5 మినిట్స్ లేట్ అయిందని నాకు ఈ పనిష్మెంట్ ఇచ్చారు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా అబ్బాయి స్కూల్లో అలర్ట్ చేశాడని చెప్పి నన్ను గోడ కూర్చోవేయమని పనిష్మెంట్ ఇచ్చారు. ఒక సీనియర్ మ్యాన్, మీరు బెల్ల కొట్టడం ఏంటి సార్? అయినా పేరెంట్స్ అందరూ కలిసి ఏదైనా కోర్టులో కేసేయచ్చు కదా, లేదంటే ఒక హైకోర్టు లాయర్ ని కన్సల్ట్ చేయొచ్చు కదా. ఆ సీనియర్ హైకోర్టు నేనే. వాట్? నా మనవరాలు వితౌట్ పర్మిషన్ స్కూల్ కు డుమ్మా కొట్టింది, అందుకని నాకు ఈ బెల్లు కొట్టే శిక్ష. మీరు లాయర్ అయ్యుండి ఈ అన్యాయం ఎలా సహిస్తారండి? పిల్లల్ని స్కూల్లో కొట్టారనుకోండి, దట్ ఈజ్ ఇల్లీగల్, కోర్టులో కేసు వేయొచ్చు. పిల్లల్ని ఇంట్లో తల్లిదండ్రులు కొట్టారనుకోండి, దట్ ఈజ్ ఆల్సో ఇల్లీగల్, తల్లిదండ్రుల మీద కేసు వేయొచ్చు. కానీ పిల్లలు చేసిన తప్పుకి పేరెంట్స్ కి పనిష్మెంట్ ఇవ్వకూడదు అని ఏ లాలో రాసి లేదు, ఏ చట్టమూ లేదు. దట్స్ ట్రూ. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్. చూసారు కదండి, ఇది ఈ కాన్వెంట్ పరిస్థితి. పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు పేరెంట్స్ కొంతమంది రుసరుసలాడతారు, ఆ తర్వాత అంతలోనే అడ్జస్ట్ అయిపోతారు. ఇంత స్ట్రిక్ట్ గా, ఇంత డిసిప్లిన్ గా, ఇంత ప్రెస్టీజియస్ గా ఈ కాన్వెంట్ ని రన్ చేస్తుంది ఎవరో తెలుసా? ఎవరో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరో లేక సీనియర్ ప్రొఫెసర్ అనుకుంటున్నారేమో. నో, ద ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ ఆఫ్ దిస్ కాన్వెంట్ ఈస్ యంగ్ అండ్ డైనమిక్ లేడీ, మిస్ లక్ష్మి ప్రసన్న. ఈయన ఎవరో కాదు, ఈ రాష్ట్రానికి సాక్షాత్తు హోమ్ మినిస్టర్. ఈ కాన్వెంట్ కి ఫౌండర్ కమ్ కరస్పాండెంట్ లక్ష్మీ ప్రసన్నకు స్వయానా అంకుల్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ చెప్పండి. మా అబ్బాయి సీట్ గురించి వచ్చాను. ఆల్రెడీ రిజెక్ట్ చేశాను కదా. కారణం ఏంటి మేడం? బికాస్ యు ఆర్ ఎ పోలీస్ ఆఫీసర్,
and I hate police people. Meven tappu chesa madam? Meer chesevanni tappule. Public ni harass cheyadam, julum cheyadam, lunchala kosam himsa pettadam. Maa school bus driver meeda abadhapu case petti cell lo unchi raatrantha himsa pettaru. Udayanikala atan chanipadu. Atan family motto anyayam ayipoyindi telusa? ఆ ఇన్సిడెంట్ తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా బాధగా ఉంటుంది. ఐ హేట్ పోలీస్ డిపార్ట్మెంట్. అది కాదు మేడం. నో ఆర్గ్యుమెంట్. గెట్ లాస్ట్. ఏమండి ఇంతలా మాట్లాడుతున్నారు? రేపు మీకు వచ్చే మొగుడు పోలీస్ ఆఫీసర్ అయితే అప్పుడు ఏం చేస్తారు? నా కంఠంలో ప్రాణం ఉండగా పోలీస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను పోలీస్ ఆఫీసర్ తప్ప ఇంకెవర్ని పెళ్లి చేసుకోను అని భీష్మించు కూర్చుందండి ఆ అమ్మాయి. నిజంగానే పంతులు గారు? నిజంగా నిజమమ్మా. లేటెస్ట్ గా పోకిరి గబ్బర్ సింగ్ లాంటి పోలీస్ హీరోల సినిమాల్ని చూసి పోలీస్ ఆఫీసర్ ని చేసుకుంటానని ఫిక్స్ అయిపోయింది. ఈ సంబంధం ఖాయం చేసుకోండి. పోయినసార్లుగా లాస్ట్ మినిట్ క్యాన్సిలేషన్ ఉన్నది కదా, ఈసారి అయితే మావాడు మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసి పడేస్తాడు. అబ్బే ఈసారి మిస్ అవదు, మీ వాడికి ఆ అమ్మాయి మిస్సెస్ అవుతుంది. వచ్చే వారమే పెళ్లి చూపులు. ఓకేనా? ఓకే. శుభం. బాబా గంటల తరబడి షాపింగ్ చేస్తే నా వల్ల కాదు. ప్రసన్న ఇతను ఎక్కడ చూసినట్టుందే? టెంపుల్ దగ్గర స్వామీజీనే. ఏంటి గెటప్ చేంజ్ చేశావ్? అది నేను కాదు మా చోటా బాయ్. నీకు చెప్తున్నా లోపల అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఉన్నాయి. ముగ్గురు మొగుళ్ళ చౌర్గా పూరా ఏకియే. నీకు ముఖం చూసి చెప్తున్నా లోపల మీకి మీకి కిసు పెట్టుకుంటా. నీకి మూతి మూసుకో. నువ్వు పట్టు. బావా ఇది ఎలా ఉంది? చండాలంగా ఉంది. ఫార్మల్స్ ఎక్కడ? అక్కడ ఉన్నాయి సార్. నీకు ఇది సూట్ అవుతుంది కానీ వేరే తీసుకో. ఏమే వద్ది వెనక్కి వెళ్ళిపోదాం. నోరు ముసుకుని పదవే. ఆ స్వామీజీ చేతులు తగులుతాయన్నాడు, తగిలాయి. ఈ ఫకీర్ మూతలు తగులుతాయన్నాడు, ఒకవేళ అదే నిజమైతే? సోదాప్తావా, నన్ను కిస్ చేయాలంటే ఎంత దమ్ముండాలి. ప్రసన్న, లక్ష్మి ప్రసన్న, ఐఎమ్ టఫ్ గర్ల్. ఏ సాయి ఇట్రా వస్తున్నా సార్. ఏయ్ నువ్వు ఇవి సెలెక్ట్ చేస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. మా భావన ఎక్కడ చూసారు మీరు? కింద కింద అక్కడ చూడండి. బావా ఏం చేసేసావా? సూపర్ గా. ఆహా ఎంత లక్కీ బావా. చా అసలు ఇద్దరు పిల్లల తల్లి ఏమనుకుంటుందేమో, సారీ చెప్పాలి. తీసుకో. చూసావా ఆ ఫకీర్ చెప్పినట్టు జరిగింది. నస్సాపు నురా. క్యాషా కార్డా? కార్డే ఇవ్వండి సార్. ఏమండి సారీ అండి, సారీ చెప్తున్నాను కదండి. ఏదో అనుకోకుండా జరిగిందండి. ఏం లేదండి, నేను ఇంటి నుంచి వస్తాను, అమ్మ ఇంటి నుంచి వస్తాను. కాల్ జరిపి అమ్మాయి మీద పడిపోయాను. మా ఇద్దరు లిప్లు కలిసిపోయి మ్యాటర్ మూడు ముక్కలు చెప్పేసారటండి. కాస్త డీటెయిల్ గా చెప్పండి సార్. మీరు అమ్మాయి మీద పడ్డారా, అమ్మాయి వచ్చి మీ మీద పడిందా, అసలు 100% లిప్ లాక్ అయిపోయిందా, 75% 50%, అసలు ఏంటి సార్ డీటెయిల్స్? కాస్త క్లియర్ గా డీటెయిల్స్ తెలియాలి కదండి. ఇది రామాయణమో మహాభారతమో కాదు. మరి అండి క్షమించానని చెప్పేసి వెళ్ళిపోతాను. తీసుకో. నీ పేరేంటి? అవసరమా అంకుల్? గెట్ లాస్ట్. థాంక్ యూ. ఏమండి ఏమండి నేను చెప్పేది ఏంటి బాధ? అది కాదు బావా, మా ఇద్దరు లిప్పులు కలిసిపోయినాయి. నేను సర్రం జారిపోయి అమ్మ మీద. చార్మినార్ పైకి ఎక్కి మైక్ లో చెప్పు, సిటీ మొత్తం వినపడుతుంది. ఈ ఐడియా ఏదో బాగుంది. సూపర్. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా, పొద్దున్న షాపింగ్ మాల్ లో తన కింద నేను పైన ఉన్నాం కదా, చాలా సేపు ఉన్నారు. అంత సేపు ఉన్నాం కదా, పైకి లేచిన తర్వాత చకచక నడుచుకుంటూ వెళ్ళిపోయిందండి బావా. వెళ్ళిపోతే నా బరువును తట్టుకుందంటే ఆ అమ్మాయికి ఉన్న స్టామినా ఏంటి, అసలు ఆ సీక్రెట్ ఏంటి? ఆ సీక్రెట్ తెలియాలంటే నీకు పెళ్ళి అవ్వాలి బాబు. పెళ్లికి దానికి సంబంధం ఏంటి బాబా? పెళ్ళైన తర్వాత. ఏవే పొద్దున్నే ఆ షాప్ లో ఇద్దరు అంతసేపు అతుక్కుపోయి ఉన్నారు కదా, అతను ఏం చేయలేదా? వెరీ ఫనీ, నువ్వు అనుకుంటున్నట్టుగా అక్కడ ఏమీ జరగలేదు. వట్టి అమాయకుల్లా ఉన్నాడే, ఎంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. లిప్పులు కలిసేసరికి డంగ్ అయిపోయాడు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? రెండు రోజుల క్రితం పోలీస్ సిబ్బంది డాబా దగ్గర దావత్ పేరుతో చేసిన గానా బజానా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ దృశ్యాలను మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఎవరో పోలీస్ కి పెళ్లి కుదిరిందని తాగి తందనాలు ఆడటం ఏంటి?
రాను రాను పోలీస్ లాంటి పబ్లిక్ లో ఇమేజ్ తగ్గుతోంది. పోలీస్ వాళ్ళ డాన్స్ ని మీరు సమర్థిస్తారా ఖండిస్తారా అని ఎస్ఎంఎస్ పోల్ పెడితే ఖండిస్తామని 136% వచ్చింది. ఇంత జరుగుతుంటే ఈ డీజీపీ ఏం బిగుతున్నట్టండి? డీసీపీ పబ్లిక్ ముందుకు వచ్చి క్షమాపణ వేడుకుంటే ఈ సమస్య ఇక్కడతో తీరుతుంది, లేదంటే ఇది పెద్దదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డీసీపీ పబ్లిక్ ముందుకు రావాలి, బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాలి. మా నెల్లూరులో ఇట జరగ సార్. ఇలా అన్ని వర్గాల్లో వచ్చిన తీవ్రమైన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని డీసీపీ గారు పబ్లిక్ కి అపాలజీ చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. క్షమాపణ చెప్పాలి, చెప్పి తీరాలి, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ కి పిలవండి. పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ప్రజలకు క్షమాపణ చెప్పడానికి స్వయంగా డీసీపీ రంజిత్ కుమార్ గారే మీడియా ముందుకొస్తున్నారు. मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के అదేంటి సార్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి మీరు డాన్స్ చేయటం ఏంటి? ఏమి పోలీసులు డాన్స్ చేయకూడదా? తట్టుకోండి తట్టుకోండి తట్టుకోండి. అంటే స్టూడెంట్స్ పుట్టేగాళ్ళు డాన్సులు చేయొచ్చునా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాన్సులు చేయొచ్చునా? పొలిటీషియన్లు సినిమా యాక్టర్లు డాన్సులు చేయొచ్చునా? మా పోలీసులు మాత్రం డాన్సులు చేయకూడదా? ఎలా? మా పోలీసులు యాదంలో తక్కువ, మాకు డాన్స్ రాదా? చూడండి, డ్యూటీలు చేసిన డాన్సులు చేసిన పోలీసుడే నంబర్ వన్. అమ్మి ఓకిరిలో హీరో ఎవరు? మహేష్ బాబు. నో, ఒక పోలీసుడు. అభి గబ్బర్ సింగ్ లో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. కాదు, ఒక పోలీసుడు. చూడండి, మొన్న ఒక దావత్ లో మా వాళ్ళందరూ డాన్సులు చేసినారు, ఇప్పుడు నేను మీ ముందు డాన్స్ చేసిన మా డిపార్ట్మెంట్ మొత్తం మీ అందరి ముందు డాన్సులు చేస్తాం, మాకు ఎదురొచ్చిన వాళ్ళ చేత డాన్సులు చేపిస్తాం. నన్ను క్వశ్చన్ చేసే దమ్ము ధైర్యము ఈ సిటీలో ఎవరికైనా ఉండదా? 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 సార్, మెసేజ్ వచ్చింది సార్ నుంచి, మనవడు గారు చదివే కాన్వెంట్ నుంచి. ఏమాడుగుడికి డాన్స్ చేసినావా? ఏమైటదబ్బా? ఏమమ్మా, ఏంది ఎలా పిలిపించినావు? ఎవరినా? మ్యామ్, మా తాతయ్య. ఓహో, మీరేనా? యా, మీకు పనిష్మెంట్ ఇవ్వడానికి పిలిపించాను. పనిష్మెంటా? నాక? ఎలా? మీ మనవడు చేసిన తప్పుకి. నా మనవడు తప్పు చేసినాడా? ఏమిరా, ఏం చేసినావు? అవునమ్మా, చేసినాడు. తాతలే ఖనే ఉంటాడు, తాతలే ఖనే చేస్తాడు. తప్పేంది? తప్ప తప్పున్నారా? మీరు మీడియా వాళ్ళ ముందు రెచ్చిపోయి డాన్స్ చేస్తే మీ మనవడు మీ ఇన్స్పిరేషన్ తో క్లాస్ రూమ్ లో డాన్స్ చేశాడు, డిసిప్లిన్ చెడగొట్టాడు, కాబట్టి మీకు తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఏమమ్మా, ఏమనుకుంటున్నావు? ఎవరు అనుకునేవు నేను? ఇప్పుడు ఫోన్ ఎంతయ్యా? ఎక్స్క్యూజ్ మీ, హలో. యో, అక్కడ నేను డీసీపీ రంజిత్ కుమారు. తోలు, తొక్క, స్ట్రిక్ట్, ఇలాంటి పిచ్చి వాగడేం వాగద్దు. అక్కడ మన మనవడికి సీట్ దొరకడమే గొప్ప. ఆ పిల్లకి మీ పోలీస్ వాళ్ళంటే అస్సలు పడదు. తాత పోలీస్ ఆఫీసర్ అనే విషయం దాచి పెడితేనే సీట్ ఇచ్చారు. వీడి తాత నేనని చెప్పకుండానే చేసినారీడా. నువ్వేదైనా గందరగోళం చేసావనుకో అది కాస్త పోతుంది. ఆ పిల్ల ఏం చెప్తే అది చేసి నోరు మూసుకుని ఇంటికి వచ్చేయి. అర్థమైందా? చెప్పమ్మా, యా పనిష్మెంట్? ఒక గంట సేపు గోడ కుర్చీ వేయండి. గోడ కుర్చీనా? నేనా? Yes. It's all right. గోడలు గట్టుకండాయి కదా, ఎప్పుడో చిన్నప్పుడు వేసినానమ్మా, ఇప్పుడు ఈయన కోసం, ఈయన కోసం వేసా వేసానమ్మా. ఎలా? సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్ప. ఆంధ్ర తమిళనాడు బార్డర్ లో అడవులు మొత్తం అతని కబ్జా. 20 మంది ఫారెస్ట్ ఆఫీసర్స్ తలను నరికిన నరరూప రాక్షసుడు. వీరప్పను పట్టుకోవడానికి ఏపీ గవర్నమెంట్ స్పెషల్ స్క్వాడ్ ను పంపించింది. వరల్డ్ లీడర్ ఏసీపీ రాధాకృష్ణ. వీళ్ళే అన్న ఫారెస్ట్ ఆఫీసర్స్. ఆ
రాధాకృష్ణ. ఎవరు? వసీకర్. సో వాట్? నేను కూర్చొని మాట్లాడొచ్చా? ఏం అక్కర్లేదు, నిలబడి మాట్లాడండి. నిలబడి మాట్లాడాలా? విత్ హూమ్ యు ఆర్ టాకింగ్? ఐ యామ్ వసీకర్, సైంటిస్ట్. ఓ, చోటా భీమ్స్ ఫాదర్. Yes, absolutely. ఏ? వాడు నా కొడుకులా లేడా? నా ఫేస్ వాడి ఫేస్ ఒకలాగే ఉంటుందే, ఎందుకు పిలిపించారు? పనిష్మెంట్ ఇవ్వడానికి. పనిష్మెంటా? నాకు పనిష్మెంటా? ఎందుకు? మీ అబ్బాయి హోంవర్క్ చేయలేదు. మా వాడు హోంవర్క్ చేయకపోవటం ఏంటి? వాట్ నాన్సెన్స్ ఇట్ ఈస్. నో, ఎక్కడ మా వాడు? రే భీమ్, హాయ్ డాడీ. ఏమా హోంవర్క్ చేయలేదా? ఐ లవ్ యూ డాడీ. ఓ, యు లవ్ మీ. చేయకపోతే చేయిపోయారా హోంవర్క్? ఎలా చేస్తాడండి? పగలనక రాత్రనక ఈయన ప్రయోగాలు చేస్తుంటే ఆ ప్రయోగాలు చూడలేక ఈయన భార్య చనిపోయింది. వీడు తల్లి లేని పిల్లోడు, ఈయన పెళ్ళం లేని మగాడు. ఎలా చేస్తాడండి, ఎలా చేస్తాడు? ఇంట్లో భోజనం పెట్టే దిక్కే లేదు. ఇంకా హోంవర్క్ లో యాక్టివిటీస్ ఎవరు చేయిస్తారనుకుంటున్నారు? ఎలా జరుగుతుందనుకుంటున్నారు? What is the punishment, madam? ఈ రోజంతా చిన్న పిల్లలు ముడ్లు కడగాలి. నేనా? ఆమేన్. అరే టెంపుల్ లో స్వామీజీ కాదు, షాప్ దగ్గర పక్కారు. వాళ్ళు నా బ్రదర్సే, ముగ్గురం అన్నదమ్ములం. నేను మూడో వాణ్ణి. ఈ రోజు చాలా మంచి రోజు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు వాడు, వాడు నువ్వు, కింద పైన, పైన కింద పడి దొరుకుతూనే ఉంటాను. ఒకవేళ నీ జ్యోతిష్యం తప్పైతే? నా జ్యోతిష్యం కాదు, మా బ్రదర్ జ్యోతిష్యం కూడా తప్పని ఒప్పుకుంటాను. ఈ కొండలేంటి, ఈ గుట్టలేంటి, ఇంత నిర్మానుష్యంగా ఉంది, ఇదేంటే ఇక్కడికి తీసుకొచ్చావు? ఆ చర్చ్ ఫాదర్ మనతో ఏమన్నాడే? ఈ రోజు అతన్ని ఖచ్చితంగా కలిసి తీర్తానా, కింద మీద పడతానా? నెవర్. ఈ రోజంతా అతని మొహం కూడా చూడు. ఎవరనుకున్నావు? ప్రసన్న, లక్ష్మీ ప్రసన్న. ఐఎమ్ ఎ టఫ్ గర్ల్. నీకేమైనా అతని వాయిస్ వినిపించిందా? అంతా నీ భ్రమ. ఇక్కడ అతని వాయిస్ వినపడే ప్రసక్తే లేదు. అటు చూడు, నీ హీరో వచ్చేసాడు. హలో ఏమండి, నా మాట వినండి. నేను చెప్పేదేనండి, షాపింగ్ మాల్లో నా వల్ల తప్పు జరిగింది, సారీ చెప్పాను కదండి. ఈ మాత్రం దానికి సూసైడ్ చేసేసుకుంటారా? సూసైడా? నేనా? నెవర్. ముఖాయించకండి, మీ హార్ట్ హట్ అయింది, నేను అర్థం చేసుకోగలను. ప్లీజ్ అండి, ఆత్మహత్య మహాపాపం అండి. షట్ అప్, స్టాప్ యువర్ నాన్సెన్స్. కరెక్ట్ టైం కి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ చావు నా అకౌంట్ లో పడిపోయింది. ఆపు భయ్, ఆపు. అంతా నీ వల్లే, టెన్షన్ పెట్టేస్తున్నావు. నేను చావును, నిన్ను చంపేస్తా. పల్లి పట్టి కావాలా, లడ్డు బుంది కావాలా, బుల్లెమ్మ చిల్లి కారీ కావాలా, చక్కెర పొంగలి కావాలా, పిప్పరమెట్టు కావాలా, పిల్లమ్మ చప్ప
కొలంలో చైనా ముద్దు పెదవులలో ఫ్రెంచ్ ముద్దు తను వంత తెలుగు ముద్దిస్తాని క్రమాలతో ఉండాలి పంట కిస్సులని ప్రేమికులటూ లేనేలేరంట హలో సార్, కంట్రోల్ రూమ్ నుంచి మాట్లాడుతున్నాను. డ్రగ్స్ స్మగ్లర్ జానీ హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యాడు సార్. పాత బస్తీ వైపు వెళ్తున్నాడు. ఆ దౌద్ గారు జైల్లో ఉన్నాడా బయట ఉన్నాడా ఈ మధ్య కలుస్తున్నా లేదా? అరే ఏం చెప్పాలన్నా గురించి, ఈ మధ్య పెద్ద పెద్ద దందాలు సెటిల్మెంట్లు ఇయ్యానికి చూస్తున్నాడు. మామూలు చేసేదే చిల్లర పనులు, దానికి కూడా దొరికిపోతాను. రాధాకృష్ణ కొత్తగా వచ్చిన ఖతర్ రాక్షసాడు ఎన్కౌంటర్ చేస్తాడు కొడుకు. తప్పించుకున్నాం రాబాయ్, జర్రట్లా మిస్ అయిపోయినాం. పద తొందర పదాం పద. ఎవ్వడు ఏడికి పోయాడు? ఆడే ఏసీబీ గారు వస్తాడు రాబాయ్. ఏసీబీ యాదగిరి గారి బస్తీ గీడకొస్తే గుద్ది చంపేస్తా కొడుకుని. అరే రాయి లాకాక వచ్చి చాయ్ పానీ లేకుండా పోతారు రాబాయ్. అరే ఇస్మాయిల్ దో చాయ్ బోల్ రే. ఏమ్రా ఇస్మాయిల్ ఎట్లున్నావు? నాడు సాలే పో. నువ్వు చెప్పినట్టు చాయ్ మస్తు ఉన్నది రాబాయ్. ఏమన్నాను? అరే ఇస్మాయిల్ ఒక స్పెషల్ చాయ్ దేరా. ఇంకో స్పెషల్ చాయ్ వండి రాబాయ్. ఎరా పారిపోయే ఛాన్స్ వచ్చింది, పారిపోకుండా ఛాయ్ తాగుతున్నారేంట్రా? పిల్లలతో ఒక్కరోజు చేసుకుందామంటున్నా, జైలుకి వచ్చి సరెండర్ అయిపోతా. మంచి పని చేసుకుందామని రోడ్డు మీద వచ్చినా అన్నా, ఈ కొడుకు మన అయిపిస్తా తావా తీసుకో అని తీసుకొచ్చి అన్నా. మీరేంటి సార్ లోపల ఉన్నారు? నువ్వు లోపల ఉన్న వాళ్ళందరినీ బయటికి వదలతట్టివే, ఆ దానికే నేను లోపల కూర్చున్నా. నెల్లూరు? మా నెల్లూరులో ఇట జరగ సార్. లేకుంటే ఆ స్మగ్లర్ లీవ్ అడిగినాడంట, ఈ అప్పయ్య ఇచ్చినాడంట. నువ్వేమన్నా పోలీస్ ఆఫీసర్వా, హై స్కూల్ హెడ్మాస్టర్వా? అడిగిన వాళ్ళందరికీ లీవ్ ఇచ్చేదానికి తెలుసు, నేనే తెలుసుకోవాలన్నా. ముంబై పోలీసు వాళ్ళు చాలా అదృష్టవంతులు అయ్యా. యాదానికంటే నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు కాబట్టి సరిపోయింది. అదే ముంబైలో ఉన్నావు అనుకో, కసపు కూడా లీవ్ ఇచ్చేటోని. అది కాదు, యాది కాదయ్యా, అస్సలు వాడు తిరిగి వస్తాడని నమ్మకం ఏంది? యా ధైర్యంతో వారికి లీవ్ ఇచ్చినావు? మీరున్నారని ధైర్యంతో విసిరిన రాకెట్. ఇంత సందిస్తే చాలు దూరుకుంటారే జాంకులు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయడము, భజనలు చేయడము, నన్ను బోల్తా కొట్టించడము, అస్సలు నన్ను ఏమనుకుంటారా మీరు? అసలు మ్యాటర్ ఏంటంటే, యా మ్యాటరు, యా మ్యాటరు, వాడిని వదిలిపెట్టి వాడిని ఫాలో అయ్యి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాడి వెనకాల బడాబడా స్మగ్లర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి కదా సార్. పెద్ద పెద్ద తిమింగలాలు పట్టుకోవాలంటే చిన్న చిన్న చేపలు ఎరయాలి సార్. రాధాకృష్ణ ఐ లవ్ యూ బి, ఆదానికి పనులు అంటే నాకు బలి ఇష్టము. నీకు ఫుల్ పర్మిషన్ ఇస్తాడా? ఇక నువ్వు ఓ ఓకే సార్. ఆగు ఆగు ఆగు. హలో నమస్తే సార్. సార్ ఓకే సార్, ఓకే సార్. ఏమైంది సార్?
రాధాకృష్ణ సార్, నీ మీద ఎవరో ఒక అయ్యమ్మి కేసు పెట్టారు తప్పి. రేపు కోర్టులో పెళ్లి చూపలంటా. లాయర్ గారు రమ్మని చెప్పినారు. లాయర్ గారు అచ్చింత లేచి ఆశీర్వదిస్తారులేబా. ఆల్ ద బెస్ట్. నువ్వేనా ఏసీపీ రాధాకృష్ణ? ఎస్ సార్. అయినా నేనే తప్పు చేశాను సార్, నన్ను ఇక్కడ పిలిపించారు. నీ మీద కంప్లైంట్ వచ్చిందయ్యా. కంప్లైంటా? ఎవరిచ్చారు? నేనే. మా మనవరాలు ఎలా చదువుతుందమ్మా? మీ మనవరాలు విషయం కాన్వెంట్ కొచ్చి మాట్లాడండి. ముందు అతని విషయం తెలుసండి. అలాగే. ఏమయ్యా, ఏమిటి నువ్వు చేసిన పని? ఏమండి, ఏదో అనుకోకుండా జరిగింది. అయినా నేను చేసింది కూడా తప్పే. సారీ కూడా చెప్పానండి. ఏంటి సారీ కూడా చెప్పావా? మరి ఏంటమ్మా? సార్, ఫస్ట్ టైం షాపింగ్ మాల్ దగ్గర నేను వెళ్ళి తన మీద పడ్డాను సార్. తర్వాత దుర్గమ్మ చెరువు దగ్గర తను వచ్చి నా మీద పడింది సార్. వెరీ ఇంట్రెస్టింగ్. ఏది డీటెయిల్డ్ గా చెప్పిన ఆయన చూపించమంటారా సార్? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. మోయ్, నోర్ మోయ్, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. ఇతను చేసింది మామూలు తప్పు కాదు సార్. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కాన్వెంట్ లోకి ఎంటర్ అయ్యాడు. అవునా? అవును సార్. పిల్లల మీదకి వెహికల్ దూసుకొచ్చేసింది. బ్రేక్ వేసాను కదా. బ్రేక్ ఫెయిల్ అయి ఉంటే 10% కరెక్ట్. కరెక్ట్. ఏ మిస్టర్, నువ్వు నేరం ఒప్పేసుకోవయా? నో. పోలీస్ ఆఫీసర్ గా నీ డ్యూటీ నువ్వు చేసావు యాజ్ పర్ లా. నువ్వేం నేరం చేయలేదయ్యా, కానీ తప్పు చేసాను ఒప్పుకోవయ్యా. పుణ్యం ఉంటుందయ్యా, లేకపోతే నా మనవరాలని కాన్వెంట్ నుంచి డిస్మిస్ చేస్తుందయ్యా. బాబు ఒప్పుకోవయ్యా, నా కోసం, నా మనవరాలి కోసం. గుసగుసలేంటి? లేదమ్మా, ఒప్పేసుకున్నాడు. నేను ఒప్పేసుకున్నాడు. పనిష్మెంట్ ఇచ్చాయి, జడ్జిమెంట్ చెప్పాయి, అసలు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయించమంటావా? అంత పెద్ద పనిష్మెంట్ వద్దులేండి. చూసావంటే అమ్మా, ఇదంత జాలిగుండు. అమ్మా, ఓ పని చేద్దాం. అప్పుడెప్పుడో నాకు స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చావే, అది ఇచ్చేద్దాం. అది ఇచ్చేయండి. నేరం రుజువైనందున ఏసీపీ రాధాకృష్ణకు ఒక రోజంతా స్కూల్ బెల్ కొట్టవలసిందిగా కోర్టు వారు ఆదేశించడమైనది. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందండి. అంత టెర్రిఫిక్ పోలీస్ ఆఫీసర్ మీరు గంట కొట్టబెట్టిండే, నేను చాలా ఫీల్ అవుతున్నానండి. నేనేం ఫీల్ అవట్లేదయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు కాన్వెంట్ లో కొట్టా, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కాన్వెంట్ కి వచ్చినందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఈయన గంట కొడతమేటు, నేను పని చూసుకోవడం. పనిష్మెంట్ పేరుతో అతను ఒక్కరోజే ఉంటాడా లేక పర్మనెంట్ గా ఉండిపోతాడా? షట్ అప్. ఏంటండి లోపలికి వచ్చారేంటి? అదేంటోనండి, మిమ్మల్ని చూసే కొద్దీ చూడు బుద్ధి వస్తుందండి. సరే సరే, చూసించాలు, బయటికి వెళ్ళండి. ఏమండి, నేను చిన్నప్పటి నుంచి శ్రీదేవి వీరాభిమాని అండి. మార్నింగ్ షో సినిమాకి వెళ్ళిపోయేవాడిని. అయినా సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. మ్యాట్నీకి వెళ్ళేవాడిని, ఫస్ట్ షోకి వెళ్ళేవాడిని, సెకండ్ షోకి వెళ్ళేవాడిని. అలాగే మిమ్మల్ని చూసే కొద్దీ చూడు బుద్ధి వస్తుందండి. ఐ డోంట్ లైక్ దిస్ ఓవర్ యాక్షన్. బయటికి వెళ్ళి బెల్ కొట్టండి. అబ్బా, బెల్ కొట్టడానికి ఇంకా చాలా టైం ఉందండి, కాసేపు చూసుకునే ఉండే. మీ మొహం అరిగిపోతా తరిగిపోతా? ముందు తరి బయటికి వెళ్ళి బెల్ కొట్టు మనం. ఓయ్ అబ్బో, మీ ఫ్రెండ్ మామూలు కంటే కోపం చాలా అందంగా ఉందండి. నీకు దన్న పెడతాను, వెళ్ళవయ్యా బయటికి. వెళ్తున్నావు అండి, వెళ్తున్నా. ఏంట్రా, వెళ్ళిపోయి. జిప్పు తీ, అలా ఉండు, పోయి. ఊర్నియా కొంచుంటే నోట్లో. పోలీస్ ఉద్యోగం మానేసి ఇక్కడే బెల్లు కొట్టుకుంటూ తన్నే చూసుకుంటూ హ్యాపీగా ఉండిపోతే ఎంత బాగుండో. అమ్మో బాపు గారి అమ్మో అమ్మో. ఏ తప్పు కొట్టేసాను రా, లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. అన్నా, నిన్ను ఇలా చూడలేకపోతున్నానన్నా. నువ్వు లోపల ఉండటం ఏంటన్నా? ఆ ఏసీపీ రాధాకృష్ణ బయట ఉండటం ఏంటన్నా? చంపేస్తానన్నా, ఆ నాయల్ని చంపేస్తానన్నా. నువ్వు అన్నా చంపేస్తాను, చంపుతానురా. వాడిని నేనే చంపుతా. ఎన్ని సంవత్సరాలైనా బయటికి వస్తానురా. వాడి తల నరుకుతా, వాడి రక్తం నా కళ్ళారా చూడాలిరా, వాడి రక్తం నా కళ్ళారా చూడాలి.
అంతుల్ గారు అమ్మా తీరా అక్కడికి వెళ్ళాక ఏం కిరికిరి ఉండదు కదా చూడండి అమ్మా మీరు ఎలాంటి సందేహాలు సంకోచాలు పెట్టుకోకండి ఏకంగా ముహూర్తాలే పెట్టుకుని వచ్చేస్తాం చూడండి తేడా ఏం రాదు కదా ఎలాంటి తేడా రాదు బాబు వచ్చిందనుకో ఇంకా అవకాశం నేను కల్పించను నేను రెడీ అండి నువ్వెందుకే తింగిరదానా అమ్మాయిని రెడీ చేయవే అమ్మాయి కూడా ఎప్పుడో రెడీ అండి అదిగో కారు వచ్చేసింది చూడు 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 రండి రండి నమస్కారం అండి రండి బాబు రండి బాబు అమ్మాయి తాతయ్య బామ్మ నమస్తే కూర్చోండి అబ్బాయి అక్క బావ నమస్తే నమస్కారం కూర్చోండి ఏయ్ ఇంకా నుంచున్నావంటే వెళ్ళి కాఫీ పంపించు అలాగేనండి మీరు కూర్చోండి పుట్టలు చిత్తం ఒక్క నిమిషం అండి హలో ఎరా ఎక్కడ ఉన్నా ఇంట్లో లేను పెళ్లి చూపులకు వచ్చాను నీకా ఏ ఊర్కో ఏ ఈ కలర్ మ్యాచ్ అవ్వదు నాకు కాదు సరే పక్కన ఇంకో కలర్ ఉంది చూడు గ్రీన్ కలర్ ఈ నెక్లెస్ వేసుకుంటే ఇంకా బాగుంటావు ఇది బాగుంది కదా తనకి మమ్మీ హాయ్ చిన్నీ ఓ నాయనో బాబా ఒక్క నిమిషం ఎందుకు నా చెప్తాను ఒక్క నిమిషం అండి వెళ్ళు బాబు ఏంటి బాబా నీ జీవితం ఏకల వాళ్ళని ఇస్తారులా అవ్వబోతుంది వెళ్ళటప్పలాపి మ్యాటర్ ఏంటి చెప్పు గుళ్ళో చూసిన ఇద్దరు పిల్లల తల్లిని అంటగట్టుపోతున్నారు నాకు తెలుసు తెలుసా దుర్మార్గుడా ఎవడైనా కన్ని పిల్లల మీద మోసపడతాడు కానీ పిల్లల తల్లి మీద మోసపడతాడా ఛీ నువ్వేం కంగారు పడకు బావా ఆ రోజు మనం టెంపుల్ లో చూసిందంతా ట్రాషే నాకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నేను కాన్వెంట్ కి వెళ్ళాను కదా అక్కడ చూడు ఏమైట్రా ఏంటి సార్ ఏంటి మీ సార్ ఉన్నారా సారా సార్ ఎవరండే అదేనయ్యా మీ మేడం గారు సారు సార్ ఎవరు లేరు మాకు మేడమే సారు సారే మేడమ్ కాదు బాబు పిల్లలకి ఫాదర్ ఉన్నాడు కదా పిల్లలంటే ఫాదర్ ఏంటండే అదేనయ్యా మీ మేడం గారు హస్బెండ్ హస్బెండా మా మేడం గారికి ఇంకా పెళ్లి కాలేదండి బాబా మరి ఆ పిల్లలు పిల్లలా మీరేదో కన్ఫ్యూజ్ లో ఉన్నారండి అయినా మీ కంటికి మా మేడం గారు పిల్లల తల్లి కనబడుతుందా ఊరుకోండ ఇంకా నయ్యం అమ్మమ్మ లేదు పెళ్లి కాలేదా చూసావు కదా అది జరిగింది కదా ఇంకా లేట్ ఎందుకు అమ్మాయిని పిలిపించాలి మీదే ఆలస్యం అమ్మాయి వచ్చి 10 నిమిషాలు అయింది చూడండి అమ్మా అబ్బాయిని చూడు అమ్మాయిని చూసావుగా ఎలా ఉంది నచ్చిందా చాలా బాగా నచ్చిందండి నాకు నచ్చలేదు ఏంటమ్మా మరి అలా స్ట్రైట్ గా చెప్పేస్తే ఎలా అంతులు గారు అమ్మా వచ్చే పెళ్లి కొడుకు పోలీస్ ఆఫీసర్ అని ఎందుకు చెప్పలేదు అంటే సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తోందమ్మా ఏం చెప్పారు వాళ్ళకి ఆయన ఏం చెప్తాడు బీఈడి పాస్ అయ్యాడు కాన్వెంట్ లో నాకు హెల్ప్ఫుల్ గా ఉంటాడని అబద్ధం చెప్పాడు మధ్యలో ఈ కాన్వెంట్ గొడవ ఏంటి ఓ మై గాడ్ నేను కాన్వెంట్ రన్ చేస్తున్నానని మీకు చెప్పలేదా అదేంటి అమ్మాయి పల్లెటూరు అమ్మాయి 10వ తరగతి పాస్ అయింది ఈ పెళ్లి జరిగితే ఇంటి పని వంట పని చేసుకుంటుందని చెప్పారు అంతులు గారు నన్ను క్షమించాలి 1000 అబద్ధాలు ఆడి ఓ పెళ్లి చేయమన్నారు పెద్దలు నేను 2 అబద్ధాలకే దొరికిపోయా మీ ఇద్దరు జాతకాలు కలిసి కలవాల్సింది అభిప్రాయాలు గానీ జాతకాలు కాదు ఓకే 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 అలవాటు లేక పంతులు గారు మీకు అబద్ధం మాకు అబద్ధం చెప్పారు అబద్ధానికి అబద్ధం బం 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 క్యాన్సిల్ నేను పెళ్ళే క్యాన్సిల్ అంటుంటే మీరు అబద్ధాలు తూచంటారేంటి ఒక్కసారి ఆలోచించమ్మా ప్లీజ్ తాతయ్య ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని నాకు లేదు అయినా మీ బాధ పడలేక ఒప్పుకున్నాను చేసుకోక చేసుకోక పోలీసు ఒడ్డి చేసుకోవాలా ఆ డిపార్ట్మెంట్ అంటేనే నాకు అసహ్యం హలో హలో నేను నచ్చలేదంటే నచ్చలేదని చెప్పండి నా మీద కోపం ఉంటే నన్ను అనండి కానీ నా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఏమన్నా అన్నారంటే క్షమించను ఏంటి నువ్వు క్షమించేది ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను పోలీస్ అంటేనే కరప్టెడ్ చీటర్ వైలెంట్ ఏంటండి ఆ కానవన్ గొప్ప ఎల్కేజీ కి యూకేజీ కి లక్ష లక్ష డొనేషన్ తీసుకుంటా కూర్చో బావా నిన్నంటే నేను తట్టుకో చెడ దొబ్బేలా ఉన్నా కూర్చో బావా కూర్చో హలో మా టీచింగ్ ప్రొఫెషన్ గురించి పిచ్చిగా మాట్లాడుతున్నా చెప్పు మాది నోబెల్ ప్రొఫెషన్ మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నోబెల్ ప్రొఫెషనే ఓహో నోబెల్ చేతిలో లాఠీ పట్టుకుని ఖైదీల మీద పెత్తనం చలాయించడం కూడా ఒక పనేనా ఓహో చేతిలో జాక్ పీస్ పట్టుకుని బోర్డు మీద ఏబిసిడిలు రాయడం కూడా ఒక పెద్ద పనేనా హలో ఏబిసిడిలని చులకనగా మాట్లాడుకు ఒక రోజు కాన్వెంట్ కి వచ్చి పిల్లల్ని కంట్రోల్ చేస్తే తెలుస్తుంది నీకు కూడా అదే చెప్తున్నాను ఒక్క రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఖైదీల్ని ఫేస్ చేస్తే తెలుస్తుంది ఒక్క రోజు కాదు నెల రోజులు నీ స్టేషన్ కొచ్చి నీ కన్నా బాగా నీ క్రిమినల్స్ ని హ్యాండిల్ చేసి చూపించమంటావా అదే నెల రోజులు నీ కాన్వెంట్ కొచ్చి పిల్లల్ని నీకంటే బాగా టాకిల్ చేసి చూపించమంటావా నువ్వు చేయలేవు చేసి చూపిస్తా ఒకవేళ నువ్వు చేయలేకపోతే నీ యూనిఫామ్ తీసి ఉద్యోగానికి రాజీనామా చేసి నాకు క్షమాపణ చెప్పాలి చెప్తాను కానీ నువ్వు చేయలేకపోతే నువ్వేం చెప్తే అది చేస్తాను మా పోలీస్ డిపార్ట్మెంట్ గొప్పని ఒప్పుకుంటావా ఒప్పుకుంటా నేను గొప్పని ఒప్పుకుంటావా ఒప్పుకుంటాను నువ్వు ఓడిపోయావని ఒప్పుకుంటావా ఒప్పుకుంటాను నేను గెలిచానని ఒప్పుకుంటావా ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావా ఒప్పుకుంటాను 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 ఆపండి 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 అప్పుడే
సంపరపడాల్సిన అవసరం లేదు. ఈ పెళ్లి జరగదు. ఎందుకంటే గెలిచేది నేనే. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఎందుకంటే గెలిచేది నేను. నో. yes. నో. yes. 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 నో నో నో. సర్, మీ ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారా? దానికి నేను పర్మిషన్ ఇయ్యాలా? ఇదేవైనా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకునేవా? పిల్లాట అనుకునేవా? నేనేమైనా డీసీపీని అనుకునేవా? తిక్కలో అనుకునేవా? అస్సలు ఛాలెంజ్ చేయడానికి ఎంత ధైర్యం అయ్యా నీకు? మీరే ఇలా అంటే ఎలా సార్? నువ్వేం చెప్పినా ఇంటా, నువ్వేం కావాలన్నా ఇస్తా. ఒకరి ఛాలెంజ్ కి పర్మిషన్ తప్ప. అయితే నన్ను బ్లెస్ చేయండి సార్. సప్పని మాట మార్చినావే, ఏదైనా ఫిట్టింగ్ ఉంటుందా దీంట్లో? అయినా బ్లెస్సింగ్ లో ఫిట్టింగ్ ఏముంటది? ఆయుష్మాన్ భవ. పెళ్ళే వాళ్ళని దీవించండి సార్. పెళ్ళా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. ప్రేమించిన అమ్మాయితోనే పెళ్ళే వాళ్ళని దీవించండి సార్. అయితే లేపు. అయితే మీరు పర్మిషన్ ఇచ్చేసారుగా. నేను అడిచినా. నేను ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలంటే అమ్మాయి ఒప్పుకోవాలిగా. ఒప్పుకోవాలా? ఒప్పుకోవాలంటే నేను ఛాలెంజ్ లో గెలవాలి కదా. గెలవాలా? గెలవాలంటే ఇది జరగాలి కదా. జరగాల. జరగాలంటే మీ పర్మిషన్ కావాలి కదా. ఇచ్చేసినా. ఇచ్చేసారు కదా. కాయకిచ్చే మెడకెచ్చావు, మెడకెచ్చే కాయకిచ్చావు, ఎట్లా సరే ఇరిగించేచ్చావు. అస్సలు నీ తెలివితేటలు యాళ్ళించి వచ్చాయబ్బా నీకు రాధాకృష్ణ. నీ దగ్గర నుంచే సార్. నేనిస్తే సరిపోతాదా? గవర్నమెంట్ ఒప్పుకోవద్దా? నేనే గవర్నమెంట్, గవర్నమెంటే నేను కదా. నేనే పర్మిషన్ ఇస్తున్నాను కదా సార్. నీకు ఎస్ఎం చెప్పనా? నేను ఒకప్పుడు రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్ముకునే ఉన్నా. చాయ్ అట్లాంటిది. ఒక రోజు వీళ్ళ తాత నన్ను చూశాడు. చూసినోడు ఆగాడా, వాళ్ళ ఇంటికి అట్టుకెళ్ళాడు. వీళ్ళ నాన్నతో సమానంగా నన్ను పెంచాడయ్యా. ఇప్పుడు నేను ఏడున్నాను, ఏడున్నాను, హోమ్ మినిస్టర్ స్టేజ్ లో ఉన్నాను. ఈ అమ్మాయి నా కూతురుతో సమానం అయ్యా. అట్లాంటిది ఈ అమ్మాయి అడిగితే కాదంటానండి. రూల్స్ ఒప్పుకోవు సార్. రూల్స్ అంటే బోర్డు రూల్స్ మనం పెట్టుకుంటే వస్తాయి, తీసేస్తే పోతాయి. చేస్తే గవర్నమెంట్ తరపు నేను అబ్జెక్షన్ చెయ్యాలా? నేను చెయ్యను. పోలీసుల తరపు నువ్వు చెయ్యాలా? నువ్వు చెయ్యకు. సింపుల్. ఇంకేంటే ప్రాబ్లము? కానీ డీసీపీ టీవీ వాళ్ళతో మీడియా వాళ్ళతో జాగ్రత్తగా ఉండవే బాబు. మ్యాటర్ లీక్ అయిందనుకో రచ్చ రంబోలు ఆడేస్తారు. అర్థమైందా? ఓకే సార్. ఏమా హ్యాపీయా? ప్రొసీడ్ అయిపో. అంకుల్ నేను గెలవాలని బ్లెస్ చేయండి. నువ్వే గెలుస్తావమ్మా. సార్ నేను గెలవాలని బ్లెస్ చేయండి. నువ్వే గెలుస్తావయ్యా. నేనే గెలవాలని బ్లెస్ చేయండి. నువ్వే గెలుస్తావు, నువ్వే గెలుస్తావు, నువ్వే గెలుస్తావు. అంకుల్ హలో. 9848012351 నా మొబైల్ నంబర్. నాకెందుకు చెప్తున్నావు? ఉంచుకో, అవసరం పడుతుంది. నాకేంటి అవసరం? రేపు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన గంట లోపల మా క్రిమినల్స్ నీకు పెట్టే టార్చర్ కి టారెత్తిపోయి నువ్వే కదా నాకు ఫోన్ చేయాల్సింది. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ కాల్. బై. హలో. Yes. నా నంబర్ 9967065111. నాకెందుకు చెప్తున్నావు? ఉంచుకో. రేపు నువ్వు మా కాన్వెంట్ వెళ్ళిన తర్వాత మా పిల్లలు పెట్టే టార్చర్ భరించలేక నువ్వు ఫోన్ చేయాల్సింది నాకే కదా. నేను ఓడిపోయే ప్రసక్తే లేదు. నేను గెలవకపోయే క్వశ్చన్ లేదు. గెలుపుకి నేనంటే చాలా ఇష్టం. నన్ను అంటి పెట్టుకునే ఉంటుంది. ఓటమికి నేనంటే భయం. నాకంత పడదు. కృష్ణ, రాధా కృష్ణ, ఐఎమ్ ఎ టఫ్ గై. ప్రసన్న, లక్ష్మి ప్రసన్న, ఐఎమ్ ఎ టఫ్ గర్ల్. కాదు కంచు, కంచు. ఎలాగైనా మీరే గట్టెక్కించాలి. 7:45 కి ప్రేయర్ అయిపోతుంది. షార్ప్ 8:00 కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మా కాన్వెంట్ అని చెప్పుకోవడం కాదు గానీ అండి, మా పిల్లలు చాలా కాపాడాలండి. మార్నింగ్ చిల్డ్రన్. ప్లీజ్ మిస్టర్ రాధాకృష్ణ, ఆల్రెడీ నేను మీకు నిన్న చెప్పాను కదా, మన లక్ష్మి మేడం ప్లేస్ లో నెక్స్ట్ 1 మంత్ మన కాన్వెంట్ కి ఇన్ఛార్జ్ గా ఉంటారు. సార్ ప్లీజ్. తమ్ముడు
ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ రోజే మార్కులు అన్ని కొట్టేయాలి. పిల్లల్ని కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. నీకెందుకు అక్క, నేను ఉన్నాను కదా. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మొత్తం తేడాగా ఉంది. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. చిల్డ్రన్, ఇఫ్ సమ్వన్ గ్రీట్స్ యు, యు షుడ్ గ్రీట్ బ్యాక్. ఇట్ ఇస్ గుడ్ మానర్స్. ప్లీజ్ మీరు ఉండండి, నేను హ్యాండిల్ చేస్తాను కదా. ఐ విల్ టేక్ కేర్. ఓకే ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ప్రేయర్ స్టార్ట్ చేద్దామా? ఓకే, 1 2 3. నేను పొరపాటు పడ్డాను. మా పిల్లలు మీ మీద పగపట్టినట్టున్నారు. మీరే హ్యాండిల్ చేసుకుంటారుగా, చేసుకోండి. బావా, కాన్వెంట్ పిల్లలను హ్యాండిల్ చేయలేకపోతే అక్కడ అమ్మాయి క్రిమినల్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తుందో ఏంటో. నెల రోజులు నీ స్టేషన్ కొచ్చి నీ కన్నా బాగా నీ క్రిమినల్స్ ని హ్యాండిల్ చేసి చూపించమంటావా? ఒకవేళ నువ్వు చేయలేకపోతే నీ యూనిఫామ్ తీసి ఉద్యోగానికి రాజీనామా చేసి నాకు క్షమాపణ చెప్పాలి. చెప్తాను, కానీ నువ్వు చేయలేకపోతే? నువ్వేం చెప్తే అది చేస్తాను. గుడ్ మార్నింగ్, నా పేరు లక్ష్మీ ప్రసన్న. మీ పేరేంటి? నెల్లూరు మేడం. ఊరు పేరు కాదండి, మీ పేరు? నా పేరు నెల్లూరు, మా ఊరు పేరు నెల్లూరు, మా అబ్బాయి పేరు కూడా నెల్లూరు మేడం. కన్ఫ్యూజన్ అవరా? మా నెల్లూరు వాళ్ళకి నెల్లూరు అంటే పిచ్చండి. మేడం, వాళ్ళంతా చిల్లర దొంగలు మేడం. ఈ ఫైల్లో ఉన్న వాళ్ళు డేంజరస్ క్రిమినల్స్ మేడం. ఇంతమంది ఉన్నారేంటి? చెంచెలు కూడా జైల్లో విఐపీలు ఎక్కువైపోయారని హౌస్ఫుల్ బోర్డు కూడా పెట్టేశారు మేడం. అందుకని వీళ్ళందరికీ ఇక్కడే అకామిడేషన్ ఇచ్చారు. వాళ్ళందరిని ఒకసారి ఇక్కడికి పిలిపించండి. Yes, madam. హాయిగా పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేసుకోక. పిల్లలు కాన్వెంట్ లో ఎందుకు ఈ గోళంతా? ఈ పిల్లలతో మనకు వర్కౌట్ అవ్వదు, కానీ ఛాలెంజర్ గెలించులు ఎందుకు? క్యాన్సిల్ చేసే. మనం లేడీస్, ఆ క్రిమినల్స్ తో మనకి చాలా రిస్క్. ఈ రోజు నీ అదృష్టం బాగుంటే గండం గడిచింది, లేకపోతే ఏం జరుగుండేదో. తలుచుకుంటేనే భయం వేస్తుంది. సరే బావా, ఒకసారి అమ్మకి ఫోన్ చేయి. ఓకే, నేను డ్రాప్ అయిపోతా, అతనికి కాల్ చేయి. సారీ అండి, ఏవో అనుకున్నాను గానీ పోలీస్ స్టేషన్ వేరు, కాన్వెంట్ వేరు. అందుకే నేను డిసిషన్ తీసుకున్నా, ఈ ఛాలెంజ్ నుంచి విత్డ్రా అవుతున్నా. నేను సేమ్ టు సేమ్ అండి. క్రిమినల్స్ ని హ్యాండిల్ చేయడం వేరు, చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయడం వేరు. అబ్బాబాబాబా, ఒక్క రోజులో చుక్కలు చూపించారంటే నమ్మండి. అందుకే నేను ఒక డిసిషన్ తీసుకున్నా, ఈ ఛాలెంజ్ నుంచి విత్డ్రా అయిపోతున్నా.
అనుకున్నాను కదండి, కానీ ఇప్పుడే నా డిసిషన్ చేంజ్ చేసుకున్నానండి. అదేంటి? అయ్యో బాబోయ్, ఇంత అందాన్ని ఎవరన్నా వదులుకుంటారండి? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఈ ఛాలెంజ్ లో నేను గెలవాలిగా. అందుకే ఛాలెంజ్ ఛాలెంజ్. అయితే వినండి, నేను మళ్ళీ డిసిషన్ మార్చుకుంటాను. ఎందుకు? అయ్యో బాబోయ్, నీ మొహం చూస్తుంటే ఒళ్ళు మండుతుంది. అవునా? ఈ ఛాలెంజ్ లో నేను గెలుస్తా, నీ ఇంటి పేరు మారుస్తా. నో, నేనే గెలుస్తా, నీ ఒంటి పొగరు అణుస్తా. ఐ విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. విష్ యు వర్స్ట్ ఆఫ్ లక్. చూద్దాం చూద్దాం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్లీజ్ కాన్సన్ట్రేట్. మీ లక్ష్మీ మ్యామ్ చెప్తే వింటారుగా. ఆ ప్లేస్ లో నేను వచ్చాను కదా, నేను చెప్తే కూడా వినాలి కదా. ఎందుకు వినాలి? మా లక్ష్మీ మేడం మంచిగా లెసన్ చెప్తారు, మీరు చెప్తారా? ఆ, అంతకంటే మంచిగా చెప్తాను. మీకు మా సబ్జెక్ట్ తెలుసా? ఆ సిలబస్ తెలుసా? మీకు ఫిజిక్స్ వచ్చా? న్యూటన్ లా ఏంటి? వెట్టిన జామమ డేయర్ లో వచ్చింది. వందే మాత్రం చెప్పు. బాబాలే ఎంత పెద్ద ప్లే చేస్తారు? ఏన వాళ్ళు పొడి వెంట మీకు క్రికెట్ తెలుసా? ఇవన్నీ వద్దు సార్, జానీ జానీ ఎస్ పాపర్ అని చెప్పండి. మేడం గారు అర్జెంట్ గా రమ్మన్నారట మాట్లాడేటండి. నువ్వు డ్రామాలు బాగా ఆడతావట కదా. డ్రామాల్లో మాది చాలా పెద్ద పేరండి బాబు. మా ఇంటి నిండా నందులే, నందులు దొడ్డి. అయితే రేపు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఎల్టీటీఈ సభ్యుడిగా యాక్ట్ చేయాలి. ఎల్టీటీఈ అంటారటండి? రేపిస్టుగా కూడా రెడీ అంటున్నారు కదా, వచ్చేస్తాను. నేను నిన్ను షూట్ చేయగానే నువ్వు చచ్చిపోవాలి. అంటే షూటింగ్ అంటే మరి టెన్షన్ కదా అది. అవి డమ్మీ బుల్లెట్లేనయ్యా. డమ్మీ బుల్లెట్ అయితే బ్లడ్ ఏ ఉండదు కదా. ఓకేనండి. ఓకే. ఏ మచ్చా, ఎదుకు రాంది మాదిరి ఏడిచ్చాడే రేయ్, నా యారి తెలియమా వాడా. ఏయ్ ఎవర్రా ఇడు? తమిళ మాట్లాడుతున్నాడు, ఎల్టీటీ ఎవడో ఉన్నాడనా? ఎవరు నువ్వు? మహమ్మద్ బాషా రిపోర్టింగ్ మేడం, ఫ్రమ్ బర్కత్పుర పోలీస్ స్టేషన్ మేడం. ఇక్కడ జైన్ అవడానికి వచ్చాను మేడం. అందరూ సెల్లోకి వెళ్ళండి, సెల్లోకి వెళ్ళండి. వెళ్ళకపోతే అమ్మా అమ్మా. ఏం సార్ అలా కొడుతున్నావు? ఏయ్, వీణ్ణి మీలో ఎవరు చంపారు? మీరు చంపి మా మీద ఎందుకు ఇస్తున్నారు మేడం? రాజారాం, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. మర్డర్ కేసు పెట్టి వీళ్ళందరికీ ఉరిశిక్ష పడేలా చేద్దాం. ప్లీజ్ మేడం, మేడం క్షమించు మేడం. ఉరిశి చూద్దు మేడం, మీరు జైల్లో పెట్టిన పర్వాలేదు మేడం. పిల్లలు కల్లో మేడం, మేడం మేడం ప్లీజ్ మేడం. ఏమ్రా క్షేమం దాక్కుతుంది ఏమ్రా? సార్ నమస్కారం సార్. ఎప్పుడో చిన్నప్పుడు చదివా, గుర్తుంటాయండి. రైమ్స్ మర్చిపోవడం ఏంట్రా? ఇక్కడ ఇక్కడ స్టోరేజ్ అయి ఉండాలి. హంప్టీ డంప్టీ చెప్పు చూద్దాం. హలో, పవన్ కళ్యాణ్ కాదు మహేష్ బాబు. హలో హలో హలో. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. ఏంట్రా గోలా, పోయి పడుకో. చదువుకోనివరు. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. నేను ఎవర్రా? నిన్న నన్ను జానీ జానీ ఎస్ పాపా వచ్చా అని అడిగింది? జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. ఓకేనా? చెప్పు.
ఇప్పుడు మీరే నాకు రైమ్ నేర్పించాలరా. ఓ నేర్పిస్తా, మాకు బోలెడు రైమ్స్ వచ్చు. ఏ నేర్పించమంటా? ఊరల బుగ్గల బుల్లి గడ్డం, గులాబీ పెదవులు లోపల పళ్ళు, రింగుల జుట్టు మంచి రంగు, నీలి కళ్ళు చక్కని రూపం, మాస్టర్ కిష్టం అది నువ్వా? అవును అవును అవును. ఈ రైమ్ నేర్పించండి. ఇది రైమా? రైమ్ అంటే తెలుగు కాదు, ఇంగ్లీష్. దీన్నే ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్పు. ఊరల బుగ్గలు బుల్లి గడ్డం, గులాబీ పెదవులు లోపల పళ్ళు, రోజీ లిప్స్ టీత్ విత్ రింగుల జుట్టు మంచి రంగు, కర్లీ హెయిర్ వెరీ ఫెయిర్, నీలి కళ్ళు చక్కని రూపం, ఐ సా యూ లవ్లీ టు, మాస్టర్ కిష్టం అది నువ్వా? అవును అవును అవును. టీచర్స్ పేర్ ఇస్ దట్ యు? yes yes yes. మొత్తం పాడండి. చెప్పి చీస్ సింపుల్ చీస్, రోజీ లిప్స్ టీత్ విత్ కర్లీ హెయిర్. రైమ్స్ మనకెందుకురా, మనమే ఒక కొత్త రైమ్ కనిపెడదాం. ఓకే మాస్టర్. మీ నిక్ నేమ్స్ చెప్పండి. సాండీ, జెన్నీ, మున్నీ, డాలీ. సాండీ, జెన్నీ, మున్నీ, డాలీ. సాండీ సాండీ సాండీ, సాండీ హావింగ్ ఎ క్యాండీ, హీ గివ్ ఎ పీస్ టు జెన్నీ, అనదర్ పీస్ టు మున్నీ. దేర్ ఇస్ నథింగ్ ఫర్ డాలీ, హీ హాడ్ హిస్ ఓన్ లాలీ, హీ హాడ్ హిస్ ఓన్ లాలీ. సూపర్ మాస్టర్. చదువంటే ఒక ఆట, ఆడుతూ చదవాలంట. చదువంటే ఒక పాట, పాటగా చదవాలంట. జ్ఞాపక శక్తికి కాది చదువు, జ్ఞానం అందించిందే చదువు. మార్పుల కోసం కాది చదువు, మార్పుల కోసం ఉంది చదువు. పరిగెత్తేందుకు కాది చదువు, నడకలు సరిదిద్దేందుకు చదువు. చదువు అంటే ఒక ఆట, ఆడుతూ చదవాలంట. చదువు అంటే ఒక పాట, పాటగా చదవాలంట. Yesterday we don't like you, today we like you. Sir, ఇవాళ మా అబ్బాయి బర్త్డే సార్. ఓ ఇవరా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్స్ అంకుల్. సార్, పెద్ద పెద్ద వాళ్ళు చదివే కాన్వెంట్ సార్ ఇది. ఇందులో మా అబ్బాయి కూడా చదువుతున్నాడంటే అంతా మేడం గారి చలవే. ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా మా వాడిని చదివిస్తుంది. నిజంగా మేడం గారు చాలా గ్రేట్ సార్. సారీ అండి, యాక్చువల్గా నేను కూడా చూద్దాం అనుకుంటాను. ఈ లోపల మీరు ఏమండి? హలో. ఓ సారీ. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మేడం, మీరేం వరిగా వద్దు. మేడం. ఏంటి?
సార్ ఉన్నప్పుడు ఆదివారం ఆదివారం బిర్యానీ నాన్ వెజ్ పెట్టించేవాళ్ళు. మా ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా కల్పించేవాళ్ళు మేడం. ఇది పోలీస్ స్టేషన్, మీరు క్రిమినల్స్, ఫ్యామిలీ మెంబర్స్ ని కలవడం కుదరదు. కనీసం ఫోన్ లో అయినా మాట్లాడనివ్వండి మేడం. నోరు మూసుకో. రేయ్ ఏంట్రా ఇది, రోజు రోజుకి రెచ్చిపోతుంది. దాని పొగరు అనుచాలంటే పాత బస్తీ పులి, ట్విన్ సిటీస్ టైగర్, బస్తీ మే సవాల్, పిస్తా బహార్, శంషేర్ రహీం భాయ్ వస్తున్నారా? ఆడదంటే ఆడేదిరా, ఆడదంటే పాడేదిరా, నుంచోమంటే నుంచునేది, కూర్చోమంటే కూర్చునేది. అలాంటి ఆడదానికి భయపడతారా? ఒక ఆడదానికి భయపడే వాళ్ళు మీరు మగాళ్ళరా? ఇద్దరాలరా మీరు? రై, దాని గొంతు పిసికి ఇక్కడే గొయ్యి తీసి ఈ సెల్ లో బతకమంటారా? ఓన్లీ చెయ్యి, ఓన్లీ కాల్ తీసేయమంటారా? పోనీ, నా స్టైల్లో దాన్ని నాశనం చేసి పారేస్తా. ఏ ఎక్కడ నువ్వు, ఎవరెక్కడ నేను తెలుసా? ఇక్కడ కాంగ్రెస్ పేరు చెప్తే ఇందిరాగాంధీ గుర్తొస్తుంది, తెలుగుదేశం పేరు చెప్తే ఎన్టీ రామారావు గుర్తొస్తాడు, టిఆర్ఎస్ అంటే కేసీఆర్, జనసేన అంటే పవన్ కళ్యాణ్, రహీం అంటే రౌడీజం గుర్తొస్తుంది. బీట్ బీట్ గవార్, చక్కెరమే బార్, ఇడ్లీమే సాంబార్, బస్తీమే సవాల్. వామ్మో అన్నా అన్నా, ఒరే వీడు బర్కత్పుర బాషా కదరా, వీడు ఎక్కడికి ఎందుకు వచ్చాడ్రా? అమ్మాయి బాడీ గార్డ్ అన్నవాడు. వామ్మో, అరే వీడు 6 నెలల బ్యాక్ బర్కత్పుర పోలీస్ స్టేషన్ లో నన్ను కొడితే పొట్టలో పేగులు కట్టయి, నడుల్లో నరాలు కట్టయిపోయినాయి. అరే ముగ్గురు పెళ్ళాలకు ముద్దు పెట్టాక నాకు 6 నెలలు పట్టిందిరా. ఏంట్రా అక్కడ గుసగుసలు, ఇటు తిరిగి మాట్లాడు. గుసగుసలు కాదు మేడం, పాలిటిక్స్ మాట్లాడుకుంటున్నాం మేడం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళారు కదా, మళ్ళీ సినిమాలు యాక్ట్ చేయరంట. టాక్ వచ్చింది, యాక్ట్ చేయకపోతే ఖైదీ లాంటి సినిమాలు, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు ఎలా వస్తాయి? మేము ఎవరిని చూడాలి? పోన్లే మేడం, వీళ్ళిద్దరిని కలిపి రామ్ చరణ్ తేజాలో చూసుకుంటావులే. ఏంటి విషయం, ఎవరు నువ్వు? నమస్తానా మేడం, నా పేరు రామ్ రాబర్ట్ రహీం. హిందువుగా పుట్టాను, మతం మార్చుకుంటే ప్రజలు బాగా ప్రేమిస్తారని రాబర్ట్ గా మారిపోయాను. మైనారిటీగా మతం మార్చుకుంటే ఎలక్షన్ లో సీట్ వస్తుందని రహీమ్ గా మారిపోయాను. నాకు 3 పెళ్ళాలు మేడం, హీరా బేగం, జోరా బేగం, లారా బేగం. ఈ సోదంతా నాకెందుకు? తినగా విషయానికి రా. వచ్చాను రా, ఇటారా అన్నా. సెల్ ఫోన్ ఇవ్వు, తొందరగా ఇవ్వు. ఇదిగో అన్నా. అన్నా అందులో సిమ్ కార్డు లేదు. తెలుసు. శంకర శాస్త్రి గారా, నాన్నగారు నమస్కారం. నాకు ధర్మ సందేహం, నా గురించి తెలుసు మీకు. 100 మంది పోలీసులు కొట్టాను, వెరక్కుమ్మే అటాన్ని కుమ్మటానికి వచ్చాను. కానీ పోలీస్ స్టేషన్ లో లేడీ ఉంది, లేడీని మగవాడు కొట్టొచ్చా? ఇది మన భగవద్గీత ఒప్పుకుంటుందా? నాకు వెంటనే ఆన్సర్ కావాలి. అందులో సిమ్ కార్డు లేదన్న. తెలుసురా తెలుసురా తెలుసురా. ఏ నాన్నగారు, భగవద్గీత ఒప్పుకోదా? ఓ థ్యాంక్ యూ మేడం, యు ఆర్ లక్కీ. ఐఎమ్ వెరీ లక్కీ, నాకు తెలుసు. ఇటు ఎందుకు మేడం? చెప్తా మేడం, అందులో సిమ్ కార్డు లేదు. అది కూడా తెలుసు బాబు. హలో మసీద్ మౌలా, మీ బేటా రహీం నా ముందున్నాడు, ఇప్పుడు అతన్ని కొట్టొచ్చా కొట్టకూడదా? ఏంటి పరాయి ఆడది, మగాని కొడితే ఖురాన్ ఒప్పుకోదా? అయితే పెళ్ళాలు కొట్టొచ్చా? ఓ థ్యాంక్ యూ. నీకెంతమంది పెళ్ళాలు ఉన్నారని చెప్పావు? అదిగో వచ్చారు కొట్టడానికి, తీసుకో కొట్టో. ఎలా కొట్టమంటారు మేడం? హీరా బేబీ థ్యాంక్ యూ, జోరా బేబీ థ్యాంక్ యూ, లారా బేబీ థ్యాంక్ యూ. ఒక్క లాఠీ ఇచ్చారు, ముగ్గురు ఉన్నాం, 3 లాఠీలు ఇవ్వండి, తీసుకోండి. మీరెళ్ళొచ్చు. చిన్న రిక్వెస్ట్ మేడం. ఏంటి? ఈ రోజు నుంచి రంజాన్ మాసం మొదలైంది, 30 రోజులు. ఈ రోజు మొదటి రోజు ఏదైనా మంచి కార్యక్రమం మొదలు పెడితే 30 రోజులు చేయాలని ఖురాన్ లో చెప్పారు. ఖురాన్ లో కొట్టమని చెప్పరే? ఈ 30 రోజులు ఈ కొట్టుడు కార్యక్రమం ఇలాగే చేసేలాగా మాకు పర్మిషన్ ఇవ్వండి మేడం. అలాగే మేడం, నా హిందూ మతంలో మారిపోతా, దెబ్బలు లేకుండా పోతాయి. ఈ రోజు ప్రేయర్ చందు చేస్తాడు. వాడు నచ్చాడు సార్, వాడేం పాడతాడు? నువ్వు చేస్తావు చందు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, స్టార్ట్ ద ప్రేయర్. జన 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 కమాన్ కమాన్ జన మిగతా పిల్లల పేరెంట్స్
డాక్టర్స్ లాయర్స్ కోటీశ్వరులు, కానీ మీ నాన్న ఇదే కాని ఇంట్లో ప్యూను. అదే నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నిజంగా నీకు నచ్చలేదు. చూడు చందు, పేరెంట్స్ గొప్పవాళ్ళు డబ్బున్నోళ్ళు అవన్నీ కాంపౌండ్ బయట. ఒకసారి క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత అందరూ సమానమే. ఎవరు బాగా చదివితే వాళ్లే గొప్ప. యువర్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. ఒకప్పుడు ఛాయ్ అమ్మిన పేద పిల్లోడు ఈ రోజు దేశానికి ప్రధాని అయ్యాడు. ఈ రోజు నా బీవీలు రాలేదేంట్రా, నా కోటింగ్ గ్యాప్ ఇచ్చారా? అదే లేదన్నా, ఇవాళ శుక్రవారం కదా, నమాజ్ చేసుకుని నెమ్మదిగా వస్తారనమాట. అది వాళ్ళు వచ్చేసారు. ఏంటి మూడు ప్లాస్కులతో వచ్చారు? బూస్ట్ అండి. ఎంత కొట్టినా కొట్టారు గాని ఎంత ప్రేమేనా మీద? ఎంతెంత బూస్ట్ తీసుకొచ్చారు? బూస్ట్ మీకోసం కాదండి, మా కోసం. కొట్టి కొట్టి బాగా అలసిపోతున్నాం కదండి, అందుకే బూస్ట్ తెచ్చుకున్నాం. కొట్టి కొట్టి అలసిపోతే కొట్టడం మానేయాలి, అంతేగాని బూస్ట్ తాగి మరీ కొడతారా? బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ. యేసునాదా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌ ద వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. సార్, థర్డ్ క్లాస్ టీచర్ లీవ్ పెట్టారండి, పిల్లలు గోల్ గోల్ చేస్తున్నారు. ఆ చోట భీమ్ గడు టూ మచ్గా అలర్ట్ చేస్తున్నాడు. డోంట్ వరీ, నేను మేనేజ్ చేస్తాను, మీరు ఉండండి. ఏమంటివి ఏమంటివి, మానవ జాతి నీచమా? ఆహా, ఎంత మాట ఎంత మాట. వైతరుని నుంచి వేధించి వెంటాడి ముప్పు తిప్పలు పెట్టి. కూర్చోండి కూర్చోండి. ఏ చోట భీమ్, వాగరా టేబుల్ ఎక్కు. ఏంటి క్లాస్ లో అలరా ఎక్కువ చేస్తున్నావంట? నేనా సార్? హోంవర్క్ కంప్లీట్ చేసావా? చేయలేదు సార్. ఏది, మన స్టేట్ జియోగ్రఫీ గురించి చెప్పు. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్, అందులో 13 జిల్లాలు ఉన్నవి. గుంటూరు జిల్లాలో బాపట్ల తాలూకాలో పవన్ కళ్యాణ్ పుట్టాడు. క్లాస్ రూమ్ రా. సారీ సార్. సరే, ఇండియాలో టాప్ మ్యూజిషియన్ గురించి చెప్పు. ఇండియాలో టాప్ మ్యూజిషియన్స్ ఏఆర్ రహమాన్, ఇళయరాజా, దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ అత్తారింటికి దారేరి సినిమాకి మ్యూజిక్ చేశాను, అందులో హీరో పవన్ కళ్యాణ్. సరే సరే సరే, బాగుంది కదా సార్. మన హిందూ సంప్రదాయం గురించి చెప్పు. మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం అమితంగా గౌరవించేది అమ్మని నాన్నని, ఆ తర్వాత అత్తని. అత్త గౌరవాన్ని చాటి చెప్పేదే అత్తారింటికి దారేది, అందులో వన్ అండ్ ఓన్లీ హీరో పవన్ కళ్యాణ్. సార్ సార్ సార్, సారీ సార్. ఇవన్నీ కాదురా, సింపుల్ గా ఆల్ఫాబెట్ చెప్పు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డిఈఎఫ్ జిహెచ్ఐజేకేపి, పి ఫర్ పవన్ కళ్యాణ్.
ఏం టాలెంట్ రా, నీ బాబుకి హ్యాట్స్ ఆఫ్ రా. థ్యాంక్ యూ సార్. ఇదొకటి. నేనండి చోటా భీమ్ టీచర్ ఐశ్వర్యరాయ్ని. ఏం చేయమంటావు, ఏం చేయమంటావు? నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా. లేదు, చాలా ప్రెజెంట్ గా ఉంది. ఇక్కడ వర్క్ చేస్తున్నాను కదా, గాడి తిరగాల్సిన అనుకున్నావా? స్టూపిడ్. ఐ లవ్ యు. ఐ లవ్ యు. చూస్తున్నావా ఏమ్రా యాద్గిరిగాడు ఒక్క ఆరు దినాలు సిటీలో లేకపోతే మొత్తం స్టేషన్ బదలాయించిరా చూస్తున్నా బిడా. ఏమ్రా ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉందన్న. అరే నువ్వు మొత్తం మెటర్ సమయంది నాకు, కొడుకుని ఎట్లా ఓపిస్తాను? కొనబే ఇన్ఛార్జ్. నువ్వు స్కూల్లో టీచర్ అయితే ఈ యాద్గిరి గారి బస్తీకే పోయా? నీరు బాబు స్కూల్లో చూపి మా ఖైదీలు అంటే బానిసాలు అనుకుంటున్నావు? నువ్వేందన్నీరా ఏమ్రా ఎక్కువ చేస్తున్నావు? మేడం తో మాట్లాడుతున్నా అంతేనా నువ్వు? మేడం నేను ఏమంటున్నా అంటే, అరే నువ్వు ఆగానా, ఎందుకు అట్లా గురేస్తున్నావు? పేరు యాద్గిరి, ఊరు భువనగిరి. ఐ లవ్ యు. ఎవర్రా ఇల్లు? మన స్టేషన్ లో ఇసండి ఫెసిలిటీ కూడా పెట్టిరా. అన్నా మన రహీం బాయ్ బేబీలన్నా. రహీం బాయ్? అవునా. ఏడున్నాడా? ఇక్కడే ఉన్నాడనా? ఈడున్నాడా? అరే రహీం బాయ్, రహీం బాయ్, అరే రహీం బాయ్, సలాం అలైకుం. కరెచ్చే ఎవరు? అరే యాద్ మార్చినావనా? నేను భువనగిరికా యాద్గిరి. ఓ యాద్గిరి, బాగున్నావా? నేను మంచిగానే ఉన్నానా? నువ్వేందే గంత కమ్జోర్, నీరసం మాట్లాడుతున్నావు? ఇప్పుడే పెళ్ళాలు వచ్చారు నాన్న, పళ్ళెం పగిలిపోయింది. అగ్గారు ఒక పెళ్ళానికి మొత్తం నీరసం అవుతున్నావు, ముగ్గురు ముగ్గురు పెళ్ళాలు వస్తే గారా అని నువ్వు ఆగాల సంగతి చేస్తా. కౌనబే, హలో స్కూల్ మేడం, ఏ క్యా హై, నీకు దండం పెడతా. గిరి అందరినీ సమానంగా చూడు. ఇక రైమై గానికేమో ఫుల్ మీల్స్, నాకేమో ఫ్లేట్ మీల్స్ కూడా లేదా? ఇదేం న్యాయం? వద్దన్నా. అయ్యా గా రైమ్ గారి గారు నేనేం తక్కువే, గానికేం ఫెసిలిటీస్ ఇచ్చారో కావాలి నాకు కావాలి. ఏమ్రా మా రహీం భయ్య బీబీలు లోపల ఎంతసేపు ఉన్నారు? గంట. ఎన్ని దినాల నుంచి? 30 దినాలు. అంటే 30 దినాల హనీమూన్ ప్యాకేజా? నువ్వు ఆగన్నా, నువ్వు గిట పరిచయం చేయబడితే. అరే అన్న, గా రహీం భయ్యకు ముగ్గురు ముగ్గురు బీవీలు, నాకు ఉన్నది ఒకటే పెండ్లం, రోజుకు వద్దు రాజా, వద్దు రాజా. కొన్ని నూక్తి వద్దేంది భయ్యా, వద్దు. నీకు రోజు ముగ్గురు ముగ్గురు బీవీలతో ఫుల్ ఎంజాయ్మెంట్, నాకైతే పనిష్మెంటా? ఇదేనా మన దోస్తానా? ముషిరా జైల, 3 ఏళ్ళు చంచల్ కూడ జైల, 4 సార్లు ఒకటే మంచం ఒకటే కంచం తిన్నాం, ఇదంతా యాద్ మరిచినా మీరేపి? అరే రహీం భయ్య, ఆ కథ వేరు ఈ కథ వేరు. ఊకోనా, నీ కథ సంగతి నాకు చెప్పక నేను చెప్తాను, నువ్వు ఆడే ఉండు. ఏసునాదా, నిన్ను జనసేన పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరు రా. I want my pellam immediately within 2 minutes. Baby, I love you. Thank you, madam. Hey, no, madam, security ni follow. Nai na pallu unta. Bye. Come on, baby. ఆ రాధాకృష్ణ మన కాన్వెంట్ అట్మాస్ఫియర్ మొత్తాన్ని మార్చేశాడే. అలాగా ఒకసారి కాన్వెంట్ కెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. గుడ్ ఈవినింగ్. ఏంటండి మీరు చేస్తున్న పని? పిల్లల్ని చదివించడం మానేసి గేమ్స్ ఆడిస్తున్నారా? తప్పేంటండి, పిల్లలన్న తర్వాత సరదాగా ఆడుకోపోతే ఎలా? మీకే 4 రోజులు ఉంటారు పోతారు, పిల్లలకి ర్యాంకులు మిస్ అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి నా పీక పట్టుకుంటారు. ఊరుకోండి,
పిల్లల్ని క్లాసులో బంధించేసి ఈ లెసన్స్ అని ఆ లెసన్స్ అని వాళ్ళ మీద రుద్దితే మొత్తం మైండ్ పోతుంది. ఇలా ఫ్రెష్గా వాళ్ళని వదిలేసాం అనుకోండి, వాళ్ళ మైండ్ ఫ్రెష్ అవుతుంది, ఎగ్జామ్ బాగా రాస్తారు, ఆఖరికి మంచి మంచి మార్కులు సంపాదించుకుంటారు. చూడండి ఎంత బాగా అనుకుంటున్నారు. మేడం మా సార్ బాస్కెట్ బాల్ చాలా బాగా నేర్పిస్తున్నారు. ఏదన్నా టీమ్ తో మ్యాచ్ చేయమని అడిగా మ్యామ్. మ్యాచ్ కొచ్చి మీరు ఎంకరేజ్ చేయాలి మేడం. మీరు మా దగ్గరకు వచ్చి గెలిపించండి మేడం. ఎంతసేపు మాలో మేము ఆడుకుంటే బోర్ కొట్టేస్తుంది మేడం. షూర్ షూర్ తప్పకుండా మీ మేడం వస్తుంది, మనం డెఫినెట్ గా గెలుస్తాం. ఓకే చూసావా నేను చెప్పింది రిజవే అయిందిగా, పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు. అబ్బో చాలా ఊపు మీద ఉన్నారే, బాస్కెట్ బాల్ తెగ ఆడేస్తున్నారు. అర్జెంట్ గా ఏదైనా బయట టీమ్ తో ఇప్పుడే మ్యాచ్ ఆడాలంట. అబ్బే ఓ మేడం మన కట్ చేసిన ఫెసిలిటీస్ అన్ని మళ్ళా మనకి ఇట్లా రావాలంటే మేడం ని కుష్ చేయాలరా, గాదానికి ఒకటే ఒక్క దారి. మేడం గా పోరలతోని బాస్కెట్ బాల్ మ్యాచ్ మేము ఆడతాం మేడం. మీరా మీకు బాస్కెట్ బాల్ కూడా వచ్చా? అరే ఏం రా చెప్పలేరా నీ. ఇగో మేడం ఒకప్పుడు చర్లపల్లి ఓపెనర్ జైల్లో ఉన్నప్పుడు మాస్త్ ఆడేటోళ్ళం. మీరు ఖాళీ బచ్చగాలతో మ్యాచ్ ఫిక్స్ చేరి మ్యాచ్ గెలిచి మీ పేరు నిలబెడతాం మేడం. ఏమంటావ్? నీతో కాదరా మేడం ని అడిగిన. ఓకే ఖైదీలతో పిల్లలకి మ్యాచా? మీ ఫ్రెండ్ కి ఏమైనా మైండ్ పోయిందా? వాళ్ళతో ఈ పిల్లలు ఆడడం ఏంటి? ఆగండి రా, మీరు ఆడాలంటే వేరే స్కూల్ తో మ్యాచ్ అరేంజ్ చేస్తాను కదా. అది తర్వాత సార్, ముందు ఈ ఆట ఆడదాం సార్, ఆట ఆడి గెలిపించి తీరుతాం సార్. మీరు చిన్నపిల్లలు రా, వాళ్ళతో ఆడలేరు రా. ప్రాక్టీస్ బాగా చేయాలి మరి. మిమ్మల్ని నమ్మి నేను ఛాలెంజ్ చేస్తే ఇలా ఆడతారేంటి? సరిగ్గా బుర్ర పెట్టి ఆడండి. అంత హైట్ ఎట్లా మేడం? Gangnam Style. Gangnam Style. Oh, 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 oh.
ఏంటండి మీరు చోటా భీమ్ ఓడిపోతుంటే అలా ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నారు తల్లి కాని తల్లిని చోటా భీమ్ ఓడిపోతుంటే నా కడుపే తరుక్కుపోతుంది అసలు మీరు తండ్రేనా ఆ ఖైదీల్ని మించి ఎగరడానికి పిల్లలు ఏమైనా రబ్బర్ బంతులు అనుకున్నారా రబ్బర్ బంతులు ఓడిపోతే పరువు పోతుంది రే మీరు వాళ్ళని చూసి భయపడద్దు మెంటల్ గా వాళ్ళకంటే మీరే స్ట్రాంగ్ కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్ గా మనమే గెలుస్తాం ఒకళ్ళకొకళ్ళు కోఆర్డినేట్ చేసుకోండి ఎప్పుడు ఐ బాల్ మీదే ఉండాలి వేరే ఎక్కడ ఓకే ఇట్లే కూర్చున్నారు
టీమ్ సూపర్ రా. కంగ్రాట్స్. థాంక్యూ. పిల్లలు ఏదైనా అచీవ్ చేశారంటే ఆ క్రెడిట్ అంతా మీదేనండి. మీకే కంగ్రాట్స్ చెప్పాలండి. పిల్లలు గెలవడానికి ఎంత తాపత్రయపడ్డారో, వాళ్ళెంత హార్డ్ వర్క్ చేశారో మీరే చూశారుగా. నేను 1 మంత్ లో నిరుపితే వచ్చేవి కాదండి. మీరు ఎన్నో సంవత్సరాలుగా మీరిచ్చిన ట్రైనింగే వాళ్ళని గెలిచేలా చేసింది. నాదేమోనండి. మేడం గారు, 2 రోజులుగా మీరు దగ్గరుండి ఈ ముగ్గురితో కొట్టించారు. ఒక మోస్తరుగా కొట్టారు. ఆ తర్వాత మీరు లేరు. ఆ తర్వాత 3 రోజులు వీళ్ళు నన్ను పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టారు. దీని వల్ల నాకేం అర్థమైపోయిందంటే, భారతదేశంలో పెళ్ళాలకి ముగుళ్ళంటే ఎంత కక్షో దీని వల్ల తెలిసిపోయిందండి. ఏమంటావండి, మీరు నన్ను కొట్టించబట్టి 25 రోజులు దిగ్విజయంగా కార్యక్రమం ముగిసింది. ఇక ఇంతటితో ఆపండి. ఏమండి, మన తెలుగు సినిమాలే మెయిన్ సిటీలో 4 వీక్స్ మించి ఆడటం లేదు కాబట్టి ఈ కొట్టు డ్రామా ఆపండి, నన్ను కాపాడండి. లేకపోతే వచ్చే రంజాన్ కి నేను ఉండనండి. మా పండగ వీళ్ళకి దినమైపోయిందండి. దీనికి మీరేమంటారు? ఆయన అంటే మాకు పతిభక్తుందండి, కానీ 30 రోజుల్లో మధ్యలో బ్రేక్ ఇస్తే ఆ అల్లా ఒప్పుకోడు. దొంగదానా? అలాగే దీనికి సంబంధం ఏంటండి? మేడం గారు, ఇది హిందూ కాదు, క్రిస్టియన్ కాదు, ముస్లిము కాదు. చూడండి, ఇది నేపాల్ ఇదండి. లిప్స్టిక్ పూసుకొచ్చింది. ఏమండి, నేను నేపాల్ లో ఓ క్లబ్ కెళ్ళా, ఇది క్లబ్ లోకి వచ్చింది, కన్ను కొట్టింది, నేను కొట్టా, టెంప్ట్ అయ్యి ముసుకేసి ఇండియా తీసుకొచ్చా. దీనికి ముస్లింకి ఏంటండి సంబంధం? అలా అంటుంది ఈ దొంగ. దేవుడా, చోట భీమ్, పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టమా నీకు? ఇష్టమేంటి సార్? పిచ్చే సార్, ఐఎమ్ మ్యాడ్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్. మాట్లాడతావు పవన్ కళ్యాణ్ తో? సార్, నేను మాట్లాడిస్తాను కదా, మాట్లాడుతుగా నుండు, మంచి ఫ్రెండ్. హలో కళ్యాణ్, ఇక్కడ పవర్ స్టార్ రెడీ. నేను చెప్పానే చోట భీమ్ అని, ఒకసారి నీతో మాట్లాడతాను, మాట్లాడు. హలో చోట భీమ్, హౌ ఆర్ యూ? నమస్తే సార్, ఐ యామ్ ఫైన్ సార్. క్లాస్ రూమ్ లో నువ్వే ఫస్ట్ అంటగా? అవును సార్. ఏం చోట భీమ్, కిరాక్ స్టెప్స్ నాకంటే బాగా వేస్తావు అంటగా? ఒకసారి కలుద్దాం, నీతో మాట్లాడుతుంటే ఆ కిక్ వేరబ్బా. థ్యాంక్ యూ సార్, ఉంటాను అంకుల్. థ్యాంక్ యూ. థాంక్స్ అంకుల్. నో ప్రాబ్లం. అలాగే అంకుల్. బాగా చదువుకుంటావా మరి? మీరు ఎలా చెప్తే అలాగే అంకుల్. యాదగిరి. మేడం, రే మ్యాచ్ ఓడిపోయినాముగా గందుకే పిలుస్తుందేమో. మేడం, నీకు గుడ్ న్యూస్. ఏంది మేడం? నీ కూతురు 10th క్లాస్ లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. ఈ రోజు సాయంకాలం నీ కూతురు కలెక్టర్ గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకోబోతోంది. దానికి పర్మిషన్ ఇస్తున్నాను, వెళ్ళు. ఈ సంవత్సరం 10th క్లాస్ లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన కుమారి జ్యోతిని ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు గోల్డ్ మెడల్ ఇచ్చి సన్మానిస్తారు. మేడం, మా నాన్న వస్తున్నారు, వచ్చారా మేడం? వచ్చారమ్మా, అదిగో. నాన్న, రా నాన్న. మా నాన్న యాదగిరి. ఇది చూసావమ్మా, ఎక్కడో ఒక కాన్వెంట్ లో ఒక చిన్న పిల్లోడు సరిగ్గా చదవట్లేదని ఆ టీచర్ చితక బాధిందట, తీసుకెళ్లి హాస్పిటల్లో పడేశారంట. అయినా ఈ టీచర్లు ఎంత దుర్మార్గంగా తయారవుతున్నారేంటమ్మా. తాతయ్య, ఎవరో ఒక టీచర్ తప్పు చేశారని అందరినీ అండం సరికాదు. నువ్వు చెప్పింది చాలా బాగుందమ్మా. ఎవడో ఒక ఇన్స్పెక్టర్ లాకప్ డెత్ చేశాడని నువ్వు అందరు ఇన్స్పెక్టర్ని అదే ఘాటిలో గట్టి ఆ కుర్రాన్ని అలా అసహించుకోవటం ఏమన్నా బాగుందా? అమ్మాయి, నీకు చెప్పకుండా నేను ఒక పని చేశానే. ఆ రోజు నువ్వు మొదటిసారి పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి వచ్చినప్పుడు చాలా భయం వేసింది. నేను వెంటనే అతనికి ఫోన్ చేసి చెప్పాను, అతను భాషను పంపించాడు. నిజమే మేడం, మీ మీద ఈగ వాలకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని ఆ రాధాకృష్ణ సారే పంపించారు మేడం. Thank you.
జడ్జి గారు ఒప్పుకోలేదు సార్. ఇలాంటి చెత్త చెదారమైన లాయర్లుంటే ఎవరికి బెయిల్ దొరకదురా. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. మీరు మాకు కష్టపడి చదవాలి, ఇష్టపడి చదవాలని నేర్పించారు సార్. మీరు మా గురించి ఆలోచించారు సార్. మీ వల్ల మేము బాగా ఎంజాయ్ చేశాం సార్. గేమ్లోకి గెలిపించారు, స్టడీలో కూడా గెలుస్తాం సార్. మీరు మాకు గైడ్లు అని వాళ్ళు సార్. ఈ రోజుతో నెల రోజులు పూర్తయిపోయాయి. రేపటి నుంచి నేను కాన్వెంట్ కు వెళ్ళిపోతున్నా. మేడం గారు మీ అందరికి కొత్త బట్టలు ఇచ్చారు, తీసుకోండి. మేడం, ఇంతకు ముందు మేం చేసే నేరాలకు మాకే శిక్షలు పడుతున్నాయి అనుకున్నాం, కానీ మేం చేసే తప్పులకు మా ఫ్యామిలీలకు శిక్షలు పడుతున్నాయని ఇప్పుడే ఎరికైంది మేడం. దీని దిక్కించి మా పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి మేడం. ఈసారి బయటకు పోయి తప్పు చేసి మళ్ళీ తిరిగి రా మేడం, తిరిగి రా. వీరప్పన్ కింది కోర్టు తనకు విధించిన ఉరి శిక్షపై పెట్టుకున్న అప్పీలను తిరస్కరించడమైనది. ఈ మానవ మృగానికి సాధ్యమైనంత త్వరగా ఉరి శిక్షను అమలు చేయవలసిందిగా ఆదేశించడమైనది. కాన్వెంట్లో ఉన్నా
దూరంగా వచ్చాడా? సార్ బుజకాయ తీసుకోండి సార్. ఏ అవరా బెలూన్స్ బెలూన్స్ ఏ బెలూన్స్ చాయ్ మన పాప లేదు. వీరప్ప కోర్ట్ నుంచి తప్పించుకున్నాడు సార్. పిల్లల్ని కిడ్నాప్ చేశాడు సార్. పోలీస్ ఉద్యోగం మానేసి స్కూల్లో టీచర్ గా చేరిపోయావా? పిల్లల్ని ఏం చేశావు? జడ్జి గారు మనవరాలు, మినిస్టర్ గారు కొడుకు, ఎస్పీ గారు కూతురు, అందరికంటే మించి నీ ముద్దుల మేనకోడలు నా దగ్గరే ఉంది. ఒక్కొక్కరిని చంపమంటావా? అందరిని కలిపి ఒకేసారి చంపమంటావా? పిల్లల జోలికి వదిలిపెట్టను. పావన్రా, నేను నిన్నైనా చంపాలి, నువ్వు నన్నైనా చంపాలి. ఈ రోజు మన ఇద్దరు ఎవరు ఒక్కళ్ళే మిగలాలి. బాధగా ఉందా?
నీ అయ్యా నీ మేనకోడలు చెప్పేస్తా అంటే నీకు ఇంత బాధగా ఉంటే, ఆ రోజు నా భార్య పిల్లలు చనిపోతుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించావా? చచ్చిపోలేదు నీ కూతురు, చచ్చిపోలేదు, బతికే ఉంది. డ్రామాలు ఆడకరా, నా కూతురు చచ్చిపోయింది, ఇప్పుడు నీ మేనకోడలు కూడా చచ్చిపోతుందిరా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, ఆ రోజు నీ పిల్లల బిడ్డ చచ్చిపోరా, నేనే కాపాడా. నువ్వు నరరూప రాక్షసుడు అని నీ పిల్ల ముందే చెప్పిందిరా, నీ కూతురు ఏం చేసిందిరా? మా అక్క నీ కూతురిని సొంత కూతురులా చూసుకుంది. నువ్వు పోగొట్టుకున్నాను పోగొట్టుకున్నాను అన్నావే ఈ బిడ్డ, నీ కన్న కూతురు. ఏంటో చెప్పేది? నాదొక్కటే కోరికయ్యా, నేను వాడి దృష్టిలో చచ్చిపోయినట్టుగానే ఉంచండి అయ్యా, కానీ ఈ బిడ్డను మాత్రం వాడికి తీసుకెళ్లి వద్దు బాబు. అలాంటి నరరూప రాక్షసుడి కూతురుగా నా బిడ్డ పెరగటం నాకు ఇష్టం. పోలీసులు ఏం చేసినా డ్యూటీ, నేరస్తుల్ని పట్టుకోవడం డ్యూటీ, అమాయకుల్ని కాపాడడం కూడా డ్యూటీ. అంతేగాని మాకు ఎవరి మీద కోపాలు ప్రతీకారాలు ఉండవు. మాకు సెంటిమెంట్స్ ఫీలింగ్స్ ఉంటాయి, మేమేం రాక్షసులం కాదు, మేము మనుషులమే. అవునమ్మా, అతని ప్లేస్ లో నువ్వు నెగ్గావు, నీ ప్లేస్ లో అతను విజయం సాధించాడు. మనవాడు పేరుకు పోలీస్ ఆఫీసరే గాని ఒట్టి మెతక మనిషి, అస్సలు స్ట్రిక్ట్నెస్ లేదు, అందరినీ లూజ్ గా వదిలేశాడు. కానీ నువ్వు అతని ప్లేస్ లోకి వెళ్ళి అందరినీ స్ట్రిక్ట్ గా పెట్టి బుద్ధిగా ఉండేలా చేసావు. ఇకపోతే నీ విషయం, ఈ మధ్యకాలంలో చదువులు ఎంత దరిద్రంగా ఆఘోరించాయి అంటే టీచర్లు తల్లిదండ్రులు పిల్లల్ని చదువులు హోంవర్కులు పరీక్షలు ర్యాంకులు అని వాళ్ళందరినీ రుద్దేస్తున్నారు. ఒక మహానుభావుడు ఏమన్నాడంటే పిల్లల నుంచి వాళ్ళ బాల్యాన్ని దొంగిలించొద్దు అన్నాడు. ఎంత మంచి మాట అయ్యా, దాన్ని నువ్వు కరెక్ట్గా క్యాచ్ చేసావు. పిల్లలు హ్యాపీ, నువ్వు హ్యాపీ, అందరూ హ్యాపీ. I'm losing all my control. I don't feel like doing the thing. You gotta be really kidding. Get the skins, throw them up, kick them all. I wanna give up. I should have taken it.